తెలుగుదేశం ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎంతసేపు అధికార దాహం అధికార దాహం అధికార దాహం తప్ప ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశం ఈ నాయకులకి కొంచెం కూడా లేదు. జై జగన్. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, అది ప్రజలకు మంచి చేయగలడని ఆలోచన. జగన్ వస్తే బాగుంటుందండి, ఎందుకంటే వచ్చే కొంచెం ఫెసిలిటీస్ పనులు ఉంటాయి, వేరే అన్నీ ఉంటాయి. కరప్షన్ దూరం కావాలి ఫస్ట్. మన ఆంధ్రాలో ఏమో ఫుల్ కరప్షను, ఎప్పుడు ఇది అవుతుందో ఎప్పుడు లేదో తెలియదు. ఎవరు వచ్చినా మాకు ఏం లాభం లేదండి. మేము మా కష్టపడి మేము బతుకుతున్నాము. మేము షుగర్ పేషెంట్. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం సాయం చేయలేదు ఇంతవరకు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఏం సాయం చేయలేదు. చంద్రబాబు నడిస్తే బాగుండు, అయ్యా పని బాగా చేస్తారు. మళ్ళా వస్తే మళ్ళీ డెవలప్మెంట్ అనేది అవుతుంది, లేకుంటే మళ్ళా అంతే. ఇదే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరపు నుంచి వస్తే బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మనం 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అచ్చేదీన్ ఆగాయ ఆగాయ అని చెప్తున్నారు. అచ్చేదీన్ ఎప్పుడు వస్తే ఇంతవరకు అర్థం కాలేదు మనకి. మేము చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటాము, ఎందుకంటే మా పారిశ్రామిక చదువుకున్నాడు అనుకుంటాం. మాకు మాకు అది సాధించాడు, పలుపుశ్రమే మాకు ఇచ్చాడు, పలుపుశ్రమ మా మామూలుగా ఇంటి ఇంటి అందరికీ మా కట్టిన పెట్టి అన్నం పెట్టాడు. ఒక కారణం మనం చంద్రబాబు నాయుడుకి చేసాం, అదే ఓటేశాం చంద్రబాబు నాయుడుగా. జగన్ వస్తే అన్న మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు బాగా చేసిండేది, లే చంద్రబాబు గెలిచేది. చంద్రబాబు నాయుడు వస్తే మనం మంచిది అనుకుంటున్నాం. అంటే బాబు మీకు తెలుసు కదా, నిరుద్యోగ వృత్తి అన్నాడు. 3 నెలల 4 నెలల కింద నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడు. అట్లా 3 నెలల 4 నెలల కింద ఇచ్చి ఊకే బాబు రావాలా జాబ్ రావాలంటే ఇప్పుడు 3 నెలలు ఉంది ఎలక్షన్కి. ఎలక్షన్స్ అట్లా అన్ని చేస్తున్నాడు, డాక్రా రుణాలు ఇస్తున్నాడు, అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తున్నాడు. జగన్ చెప్పినాడు 2000 ఇస్తా పెన్షన్ అని, 2000 పెంచినాడు. ఇప్పుడు 3000 అంటున్నాడు, నెక్స్ట్ 3000 అంటాడు. అన్ని ఎలక్షన్ ఇన్స్టెంట్లో మాకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నిజాయితీ చెప్పాలంటే జగన్ రావచ్చు, జగన్ మీద అయితే అవమానం ఉండదు. మా కుటుంబం కానీ నాశనం అయ్యామే చంద్రబాబు వచ్చి, మా పెన్నలాలు కానీ చంపించుకునేమే, కానీ కేసులు కానీ జరగలే. మరి జగన్ వస్తే బాగుంటుంది. ఏమంటే అప్పుడు చేసినారు కదా కొన్ని పనులు, వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నాం అంతే. జగన్ వస్తే బాగా జరుగుతుంది అనుకుంటాం. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా, ఆయన కూర్చుంటే ఏదో జరుగుతుంది. అది జరుగుతుంది, నేను పాయతా మంచి అది చేస్తాను ఇది చేస్తాను అంతా ఏం లేదు, ఏం చేయలేదు. జగన్ గారు కూడా ఏమి అనుకున్న దానికంటే ఎక్కువ చెప్పినాడు అతను. అవన్నీ సాధ్యం కానివి ఏమో సార్. ఆదోని మాత్రం ఏం డెవలప్ లేదు. పక్కన ఎంగనూరు ఇంకా బాగా చాలా డెవలప్ అయింది, కానీ కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు అతను. మరి బాగుంటుంది, ఎంత బాగా చేసినాడు కాబట్టి బాగా రావాలా. తీసుకున్నాము 1 లక్ష రూపాయలు వేసినాడు కదా, వేసిన దాంట్లో డ్రా చేసుకొచ్చుకున్నాం. గ్రూపుల్లో 25,000 తెచ్చుకున్నాం, పంచుకున్నాం కూడా అప్పుడే. మరి ఆ నెక్స్ట్ వేసిండి, అది 1 లక్ష రూపాయలు కూడా తెచ్చుకున్నాము. 3 వాట్లు ఇచ్చింది కదా, అవి కూడా తెచ్చుకున్నాము. ఫస్ట్ జగన్ అన్న గారు నవరత్నాలు దాంట్లో ప్రవేశపెట్టిన తర్వాత సీఎం గారు చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ జగన్ అన్న సీఎం అయితే 3000 పింఛన్ ఇస్తానన్నాడు. కాకపోతే అంటే మేలు, జగన్ అన్న సీఎం అవ్వడం చాలా మేలు. ఆయన ఎలా పరిపాలన చేస్తాడో ఆయన కూడా అలాగే పరిపాలన చేస్తాడని మేము 100% నమ్ముతున్నాము సార్. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ఆయన అభివృద్ధి మంచిగా చేస్తుండు, ఆయన వస్తేనే డెవలప్ అవుతుంది. ఎవరు వస్తే బాగుంటారు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే తన అతని అన్ని అవి మహిళలకు చాలా వరకు చేస్తున్నారు, కుంకుమ పువ్వు బొట్టు అని చేస్తున్నారు. జగన్ వస్తే బాగుంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తృణమాఫీ అన్నాడు కాబట్టి ఏం కాలేదు, పండుగ కూడా కావట్లేదు. అందులో వచ్చేసి మళ్ళీ రోడ్లు కానీ సరింగ్ వేయడం లేదు, బండ్లు ఆడ చూసినా పడతారు, లైసెన్స్ చూపించినా కానీ అట్లే బండ్లు పట్టిలో వేస్తున్నారు. అసలు ఏం పట్టించుకోవడం లేదు ఎవరు. మాకు 10,000 ఇస్తారని చెప్పినాడు కదా, మంచి జరుగుతుందని అవకాశం. విజన్ ఉన్నవాడు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమి మాకు ఇంత వయస్సు అయితే కూడా పెన్షన్ అంటే లేదు. ఇంకా నీకు వయస్సు అయ్యలేదు అంటే ఆధార్ కార్డులో తప్పు ఉంది, దాన్ని సరి చేస్తా అంటే ఇప్పుడు సరి చేయలేదు లేదు క్యాన్సర్ ఎన్ని తిరిగి 4 గంటలు తిరుగుతున్నాం జన్మభూమిలో పని చేస్తాం. నెక్స్ట్ కాబోయే నెక్స్ట్ జగనే వైఎస్ఆర్సీపీ అంటే మాకు స్కాలర్షిప్ బాగా వస్తుంది, స్టూడెంట్స్కి బెనిఫిట్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు చాలామంది. ప్లస్ జగన్ వస్తే కూడా మా ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేస్తారని నమ్మకం ఏమైనా పెట్టారు. మేమైతే పక్క పవర్ స్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ వస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. సీఎం అయితే ఆయన పక్క బాగానే చేస్తాడు, అతని అనుభవం లేకున్నా అతని ఫ్యాన్స్ తరపున బాగా చేస్తాడు అనుకున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం పనులు చేసినాడు, అన్ని ఏం పనులు చేశాడు ఏం చేసాడు కదా, అంత వేస్ట్. ఇంకా ఇంతవరకు రుణమాపా అయ్యలేదు, ఇట్లా వల్ల ఇంకెందుకు ఎన్నుకునేది అవకాశం. జగన్ కానీ వస్తే బాగుంటుంది. అంటే సెంటర్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ అతని ఎక్కువ ఉంది కాబట్టి డెవలప్మెంట్కి తొందర చాయిసెస్ ఉంటాయి, పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఏ బడ్జెట్ ఎక్కడి నుంచి రావాలనేది కూడా క్లియర్ డేటా అతని దగ్గర ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది తొందర అవుతుంది.
అంటే అధికారంలోకి రావడానికి 2 నెలల ముందు ఏమైనా చేసే కూడా ప్రజలు ఓటేస్తారనే భ్రమతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టడం జరుగుతుంది మేడం. అవును మేడం, నా ఉద్దేశం అయితే అదే మేడం, జనాల ఉద్దేశం కూడా అదే అని కూడా నేను చెప్తున్నాను మేడం. చాలా దరిద్రంగా ఉంది, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తప్పుడు కొట్టుకుంటున్నారు, అంతే ఏమి లేదు. ఎవరికి ప్రయోజనం ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ నాది అంటుంది. అసలు ఎన్టీఆర్ గృహాలు అంటారు, పిఎంజిఎస్వై దాని కింద ఉంది. జనాలకి పూర్తి చేయడానికి పబ్లిక్ మనీని వాడుకుంటున్నారు అంతే, అంత సోషల్ మీడియాలో నడుస్తుంది అంతే. దెబ్బ అయితే మాకైతే నచ్చడం లేదు. ఆయన మంచి వర్కులు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు మేడం. అటువంటి సీఎం దొరకడంగా బాక్స్ నంబర్ 1 చేస్తున్నాడు, బ్రహ్మాండం ఉంది మేడం. ఇప్పుడు ఉండే పొజిషన్లో చంద్రబాబు నాయుడే కావాలి. సీఎం చంద్రబాబు అయితేనే చాలా మంచి మంచి వర్కర్ మేడం. ఆయన వస్తేనే మళ్ళీ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇప్పటివరకు అయిన ప్రాజెక్టుల్లో రాజధాని విషయంలో అయితేనేమి ఏదైతేనేమి ఆయన అర్ధ పనులు అయినవి, ఇంకా అర్ధ పనులు కావాలంటే ఆయన వస్తేనే మిగతా పనులు పూర్తవుతాయి అనుకుంటున్నాం. ప్రజలకు అందరికీ పింఛన్లు ఇస్తున్నాడు, పొదుపు లక్ష్మీలకు అందరికీ 10,000 ఇస్తున్నాడు. ఆయనకు అనుభవం లేదు, ఆయన డబ్బుల కోసం సీఎం అయిదామని అనుకుంటున్నాడు మేడం. ఆయన డబ్బులు దోచుకోవడానికి కోసం సీఎం అయిదాం అనుకుంటున్నాడు. చంద్రబాబు బెటర్ అనుకుంటున్నాను, అదే పోలవరమే మెయిన్. ఆ తర్వాత బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో అయితే ఏం రాలేదు మాకు ఆంధ్రాకి. ఆ తర్వాత ఈ మధ్యన ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరలో. నేను పుట్టినప్పుడు చెప్పి 35 ఇయర్స్ ఆదాం డెవలప్మెంట్ అయిందంటూ లేదు. ప్రజెంట్ ఏ హాస్పిటల్ పెద్దది ఉంది, ఒక పేషెంట్ వచ్చినా పడుచుకునే వాళ్ళు ఉండరు అక్కడ. సో ఇప్పుడు సీఎం వచ్చినా మనం చేసేదేం లేదు, లోకల్గా మనకి ఎమ్మెల్యే వాళ్ళే వర్క్ చేయట్లేదు. 60-40 మీద నడుస్తుంది అంత. ఆయన వస్తే ఈయనకు అనుకూలం, ఈయన వస్తే ఆయనకు అనుకూలము. ఖచ్చితంగా ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని పెట్టే రాజకీయాలు వస్తే బాగుంటాయి, అంతే తప్ప ఏదో నామకేస తూతూ మంత్రంగా ఎలక్షన్ ముందుకు వచ్చినప్పుడు అన్ని హోదాలు తర్వాత శంకుస్థాపనలు చేసే సరిపు. ప్రజల ముందు నుంచి ఇప్పుడు చేసే నమ్మ ప్రసక్తి అయితే లేదు. మంచి నాయకత్వాన్ని కొత్త తరాన్ని కోరుకుంటున్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఎవరు వచ్చినా నాకు ఖచ్చితంగా రావాలైతే కొత్త వర్క్ అయితే రావాలి మేడం. ఈ పది అనుభవం అనేది పెద్ద సమస్య కాదు. అనుభవం అనేది 4 సంవత్సరాల తర్వాత అక్కడ పొత్తును వదిలిపెట్టుకోవడము, తర్వాత ఇప్పుడు శంకుస్థాపనలు చేయడము, రేట్లు పెంచడము, నిరుద్యోగి డబ్బులు అనడము, చంద్రనబ్బి అని క్యాంటీన్లు పెట్టడంతో సరిపోదు మేడం. ఆ విధంగా అయితే కాదు, ముందు నుంచి చేయాలి. జనాలకు ఏదైనా చేసే విధంగా అయితే మొదటి నుంచి చేయాలి. ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మీరు ఇప్పుడు చూసినట్టయితే, ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే నిరుద్యోగ భృతి మాకు 3 నెలల క్రితం ఇస్తూ ఉన్నారు. మాకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే వాళ్ళ హామీల్లో ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికో ఉద్యోగం మనకి ఇచ్చింది లేదు. ఇప్పుడు వాళ్ళకైతే వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్, వాళ్ళ యొక్క హెరిటేజ్ ఫ్యాక్టరీకి లాభాలు ఏమో బాగానే పెంచుకుంటున్నారు. కానీ కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, వాల్మీకి బోయలకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి 25 కోట్లు అంటే ఒక్క వాల్మీకి బోయనికి వచ్చేసి కనీసం 25 రూపాయలు రాదు మేడం, అగ్గన బడ్జెట్తో సమానం. అంటే ఈ ప్రభుత్వానికి సేవ చేసే వాళ్ళంగా ఉన్నాం తప్ప వాల్మీకి బోయలను ఏ విధంగా అభివృద్ధి చెందించలేదు తెలుగుదేశం ప్రభుత్వం. ఉండొచ్చు, ఎందుకంటే కొత్తగా ఉంటాడు కదా, కొత్త సీఎం అవుతాడు, ఉండొచ్చు. మార్పు ఉంటేనే బాగుంటుంది, ఇదే ప్రభుత్వం ఎప్పటికంటే అటెన్షన్ ఉంది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏముందండి, వాళ్ళు సినిమాల్లో ఉంటారు, జగన్ వచ్చినా కానీ బాగుంటుంది. జనరల్గా అందరూ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు, ఆయన వస్తేనే డెవలప్మెంట్స్ ఉంటాయి, బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు అయితేనే ముఖ్యమంత్రి, ఆయన వచ్చేనే మంచి జరుగుతుంది, మంచి అనుభవజ్ఞుడు కాబట్టి ఏదైనా కానీ ఆశాన్ని ముందుకు తీసుకోగలుగుతాడని అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్ల పాలన ఒక కుటుంబం విడిపోయినట్టు ఏమి లేకుండా విడగొట్టినారు కాబట్టి ఆయన ఒక చిన్న కింది నుండి పైకి మొత్తం తీసుకొని వస్తున్నాడు. అన్ని స్టెప్పులు తెలుసు కాబట్టి, అనుభవపూర్వకంగా ఉన్నాడు కాబట్టి కేంద్రం ఏంటి, ఏం కావాలా, ఏం వస్తున్నాయి, ఏం లేవని అన్ని అనుభవపూర్వకంగా అనుభవజ్ఞుడు కాబట్టి కొంచెం స్టేట్ను బాగానే నడిపిస్తున్నాడు. రాజకీయ పరంగా, పరిపాలన పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అందుకే ఆయన వస్తే బెటర్ అనుకున్నాను. 5 ఏళ్ళ పాలన చాలా బాగుందండి, ఎందుకంటే దాదాపు మనము రాష్ట్రం విడిపోయేటప్పుడు 16,000 కోట్ల లోడ్ బడ్జెట్లో ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే చాలా గొప్ప విషయం. జగనే రావాలనుకున్నాము, మరి దేవుడు భగవంతుడు ఎట్లు చేస్తాడో, బీదవాళ్ళు మరి మామూలే రైతులక చేండ్లు భూములు ఉన్నళ్ళు పంటలు పండించుకొని ఏమో అగ్గు వేసుకుంటారు, పత్తులు పండించుకొని ఉల్లిగడ్డలు పెట్టుకొని ఏమన్నా రేటు పోతున్నదా. ఎవరైతే స్పెషల్ టేస్ట్ తెస్తారో వాళ్ళే రావాలనుకుంటున్నాము, ఎవరు సాధిస్తారో వాళ్ళ వల్ల అవుతుంది అది. బహుశా జగన్ కావచ్చు, పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. వీళ్ళు ఒక డ్రామాలు ఆడుతున్నారు అంతే, నేను తెస్తాను. చంద్రబాబు నాయుడు రావడం వల్ల నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అయితే ఖచ్చితంగా నో డౌట్ 100% అవుతుంది. జన్మభూమి కమిటీ పైన మా అభిప్రాయం బాగుంది, ఓకే నో, ఇక్కడైతే మా వరకు మా కాన్స్టిట్యూన్స్లో బాగా జరుగుతుంది. కాన్స్టిట్యూన్స్ ఎవరు వచ్చి కూడా చేయలేరు, చంద్రబాబు నాయుడు ఇద్దరు చేస్తారు. ఎలా అనిపించాలంటే కొత్త రాష్ట్రము అన్ని అభివృద్ధి చేయాలి కదా, ఆయన కాబట్టి అంతవరకు లాక్కొచ్చాడు, వేరే వాళ్ళ వల్ల అయ్యేది కాదు. ఇంకా 5 సంవత్సరాలు అంత పూర్తిగా చేస్తాడు ఆయన. మాకు లేదమ్మా, నాకు గవర్నమెంట్ పెన్షన్ ఉంది, ఈ పెన్షన్ తీసుకోను. మా ఆయన టీచరు, నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది,
నేను దానికి ఆశపడను, తీసుకోను. మేడం ఎవరు వచ్చినా మాకు ఏముంటుందంటే మేము మంచిగా బతికి మంచిగా బాగుండే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే చాలు మేడం. అయినా మాకు ఒకటి వచ్చేసి ఎవరు చేస్తున్నారనేది మాకు ముఖ్యం కాదు, ఎవరు బాగా పరుస్తున్నారో మాకు ముఖ్యం. బాగా చేసినారు మేడం, అతను కూడా బాగా చేసినారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అభిప్రాయంలో మనం చెప్పక కూడా కాదు, మనకి మంచి చేస్తారని ఆలోచిస్తూనే ఉంటాం. వాళ్ళు చేసుకున్నాక మళ్ళీ చేస్తారో లేదో తెలియదు మళ్ళీ. లేదు మేడం, ఇప్పుడు కూడా ఇవన్నీ చేస్తాను అంటున్నాడు కదా, నెక్స్ట్ మళ్ళీ ఆటోలు ఇంకా ఎక్కువైపోతాయి, తర్వాత ప్రాబ్లమ్స్ మాకే ఇబ్బంది వస్తుందని చెప్పేసి. సో ఎందుకంటే మహిళల పరంగా చాలా అవకాశాలు ఇస్తున్నాడు ఆయన. మొన్న పసుపు కుంకాలకి మహిళలకి చాలా ఒక్కొక్క గ్రూప్కి 1-1 lakh ఇచ్చేస్తున్నాడు. సో ఆయన వస్తేనే మనకి లేడీస్కి కానీ చాలా బాగుంటుందని నా ఆలోచన. అతనే దేశ ఎస్టేట్కి బాగా చూసుకుంటున్నాడు, అందరికీ వీధులకి 2000 ఇస్తున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు. కానీ ఆధునిక ఇంప్రూవ్మెంట్ లేదు, ఆధునిక రోడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఐకమత్యమై మన రాష్ట్రాన్ని అంతా గబ్బలేపినారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి పక్కకి పోవడం జరిగింది. ఎందుకంటే రేపు నెక్స్ట్ మాకు ఏమన్నా అవకాశం కలుగుతుందేమో అని. ఈసారి ఎంతమంది కుంభాకైనా కూడా జగన్ గారిని ఓడించడం అంటే సాధ్యం కాదు. మన చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, ఆయన కష్టపడి రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు కదా. వేరే వాళ్ళు అట్లా చేస్తారో లేదో మరి, ఆయన చిన్న వయసు కదా, పెద్దలందరితో కలుసుకొని పోవడం లేదు, దాని నుంచి ఈయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. రాష్ట్రాన్ని పరిపాలించే ఒక మంచి వ్యక్తి కావాలంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు, కానీ ఆయన చేసే పని ఆయన చేస్తారో లేదో తెలియదు. ఆయనకున్నంత అనుభవం ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుతున్నాము. జగన్ వస్తేనే బాగుంటుంది, వైఎస్ఆర్ రెడ్డి రాజశేఖర రెడ్డి అభిప్రాయాలు మొత్తం జగన్తోనే ఉంటాయి కాబట్టి జగన్ వస్తేనే బాగుంటుంది. వరస్ట్గా ఉండింది అసలు ఇవి, ఎప్పుడు ఈ మధ్యలో మళ్ళా పసుపు కుంకుమ అవన్నీ పెట్టారు కానీ అవన్నీ వేస్టే. ఇంకా అవి ఇప్పుడు సరిగా అందడం లేదు, ఇప్పుడు పెట్టారు కానీ ఎవరికి రావట్లేదు. ఇప్పుడు ఏదో 2-3 months ఎలక్షన్ ఉందని ఇప్పుడు పెట్టారు కానీ అవన్నీ ఏం లేదు, నెక్స్ట్ జగన్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఆయనే కాదు, ఇప్పుడు ఆయన అభివృద్ధి చేస్తుంటాడు, వేరే అతను వస్తే అభివృద్ధి అంతా నిలబడిపోతుంది. ఇప్పుడు వచ్చిన అతను చేస్తే అతనన్నా చేస్తాడు కదా గెలిస్తే, మరి ఇప్పుడు ముసలోళ్ళకి పింఛన్ ఇస్తుంటాడు, అంతా చేస్తుంటాడు బాగానే, అతనే రావాల. మాకు ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, మరి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయో లేదో తెలుసుకోవాలా. ఊరికే ఇచ్చినాం కదా, పసుపు కుంకుమ కింద ఇచ్చాడు, మాకు ఇంతవరకు చెక్కులు అసలు రాగాలే. అక్కడ ఆఫీసులో చూస్తే మేము మీరు అప్పులు ఉన్నాయి మేము ఇవ్వటం లేదంటారు. మరి దీని గురించి ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసింది లేదు. మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా, ఆయన ఇచ్చిందే ఓట్లు వేయడానికని ఇచ్చాడు మహిళలకు, మళ్ళీ అది కనుక్కోవాలి ఆయన. అందరికి ముట్టాయా లేదని కూడా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. మాకు జగనే కావాలా, చూడాలి కదా ఒకసారి అన్న. ఆయన 9 సంవత్సరాలు చేసినాడు కదా, ఎందుకు లేదు అనుభవం అంటారు. ఎంపీ 2 సార్లు చేసినారు, ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యే చేసినాడు కదా, 24 మందిని తీసుకున్నారు కదనా, అది ఎట్లా మంచిది కాదు కదనా, అందుకోసం జగన్ కావాలి. ఇప్పుడు కొత్త వ్యక్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఇప్పుడు ప్రతిదానికి మంచి పనులు చేస్తూనే ఉన్నాడు. ఏ దాని గురించి ఆలోచించకుండా, ఏ పదవి ఆలోచించకుండా చేస్తున్నాడు. ఆయనకి మేము ఒకసారి ఈసారి సహకారం చేయాలనుకుంటున్నాం. వీళ్ళిద్దరు చూసి అయిపోయింది, అసలుకి వచ్చింది ఆదోని. ఇద్దరు 60-40 ఉన్నంత వరకు ఇది అంతే, ఇది ఆదోని. మాకు చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి బాగా సార్, మాకు ఆధారం పత్రం స్వామాలు ఇచ్చా, మా భార్య 10,000 ఇచ్చా, అందరికి మాకు ఇచ్చిన సార్, మాకు ఇచ్చినాక బాగాలేదు సార్. ముఖ్యమంత్రి అయినాక మాకు పనులకు ఇప్పుడు కటింగ్ మిషన్లు అంట అవి ఇవి మాకు అన్నీ ఇస్తున్నారు సార్. సార్ అందుకైనా మా మోహన్ బాబు మా ఎంకి 2,000 పింఛన్ వచ్చామన్నా సార్ కదా సార్. ఇంకా జీవితం అనేది ఇంకా ఏం ఆశ, మాకేం పొలాలు లేవు, భూమి లేదు, ఏం లేదు, మొన్నిందే చాలు దేవుడు ఇచ్చింది. ఈ ప్రస్తుతానికి ఈ టైంలో అమరావతిగా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడే కావాలి యాక్చువల్గా. అంటే మామూలుగా ఇప్పుడు ఉపాధి అంపతి కింద పనులు జరిగే టైంలోనూ, తర్వాత ఎంటర్ హౌసింగ్ ఇళ్ళను బిల్లు అసలు జరగట్లేదు, ప్రభుత్వ అధికారులు అసలు ఏం పట్టించుకోవడం లేదు. మాకైతే ఇల్లు అసలు అవుతున్నాయి కానీ దానికి తగినంతగా బిల్లులు కావటం లేదు. ఇప్పుడు యాక్చువల్గా అంటే జగన్ వచ్చేది బెటర్ అని అడిగితే, వాళ్ళ నాయన చేసిన పథకాలు చేస్తాడని నమ్మకం ఉంది సార్. వేరేంటూ వీళ్ళంటూ ఏం చేయడం లేదు, చూసి చూసి సాల్ అవుతుంది సార్. ఏముంది సార్, చూస్తున్నారు కదా మీరు కానీ మేము కానీ చూస్తున్నాం, ఏముంది సార్. ఇక్కడ నుంచి ఉన్నింది రాజధాని తీసుకుపోయి ఎక్కడ పెట్టినాడు, ఏం చేసేది ఉంది. వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, మనకంటూ ఏం లేదు. వాళ్ళ పద్ధతులు బాగుంటాయి, వాళ్ళు ఉంటాయి, మనకు ప్రజలకు ఉంటే మేలు చేసేది ఏం లేదు, ఎవ్వరు లేరు.
చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఆయన మేలు చేస్తాడు కాబట్టి అందరికి బాగా చేస్తున్నాడు, బాగా మంచి చేస్తున్నాడు కాబట్టి అంటున్నాం మేము గవర్నమెంట్. ఎందుకంటే బాగా బ్యాటరీ సైకిల్స్ అవన్నీ బాగానే ఇచ్చినాడు అన్నమాట. పింఛన్లు కూడా బాగానే పెంచినాడు. లోన్ల గురించి కూడా ఏం టెన్షన్ లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇంకా వృద్ధాప్యం కావాలి. ఇంకా చాలా వికలాంగులకి చాలా పింఛన్ లేక చాలా ఇవితాడులు పింఛన్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా లేక చాలా ఇబ్బంది ఉన్నారన్నమాట. వికలాంగులకు వచ్చేసి మాత్రము 75% నుంచి పింఛన్ ఇస్తామని చెప్పినాడు. కానీ 75 ఉన్న వికలాంగులకి 1000 ఇస్తున్నాడు. 79% ఉన్న వికలాంగులకి 1000 రూపాయలు ఇస్తున్నాడు ఇంతకుముందు. కానీ ఇంతకుముందు ఇప్పుడు ఏమిందంటే 90% ఉన్న వాళ్ళకి ఒకటే 3000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. ఇంకోటి ప్లస్ ఇంకోటి ఏమంటే 75% ఉన్న వాళ్ళకి 2000 ఇస్తున్నాడు. 79% ఉన్న వాళ్ళకి 2000 ఇస్తున్నాడు పింఛను. మనం ఒక్కరు తింటే బాగాలేదు కదా, అదే ప్రతి ఒక్కరు అందరికీ తినాలా. వికలాంగానికి అందరూ ఐక్యవంతం ఉండాలా. అంటే అతను ప్రజల పట్ల ఎక్కువ పాదయాత్ర తెలుసు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అలాంటి నాయకుడు కావాలని కోరుతున్నాను. పశు కుంకుమ అని రుణమాఫీ అని ఏమేమో చెప్తున్నారు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఎవరు అర్థం చేసుకోవడం లేదు. రుణమాఫీ అంటారు, రైతులకు ఒక్కటే వర్తిస్తుంది. పేద ప్రజలు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంతా ఏదో ఒకటి రేషన్ కార్డుకి ఇంత అని అమౌంట్ ఇచ్చేస్తే ఎవరైనా రాజకీయ నాయకులు ఎందుకంటే నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు రేషన్ కార్డుకి ఇంత అమౌంట్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా చేస్తున్నాడు, అన్నీ అంటే సీనియారిటీ ఉంది అతనికి, అయితే మంచి పనులు చేస్తున్నాడు. దాదాపు ఇంకా పట్టించుకుంటున్నాడు అందరినీ, ప్రజలను కూడా. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నారు, కానీ మాకు ఇంతవరకు వాటర్ రాలే. యా గవర్నమెంట్ వచ్చినా మాకు వాటర్ ఇంతవరకు ఫెసిలిటీ ఇవ్వలే. సాదాపురంలో ఉంది అని మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వడం లేదు. మేమేం చేయాలా దానికి? ఎన్ని పార్టీలు వస్తున్నాయి కానీ మనకు ఏ పార్టీ కూడా ఇంతవరకు నీళ్ళ ఫెసిలిటీ ఇవ్వలే. దయచేసి ఇప్పుడు ఏ పార్టీ వస్తుందో కొద్దిగా పని చేస్తే మాకే వాళ్ళకే మేము ఓడేసి గెలిపిస్తాం. మాకైతే రుణమాఫీ చేస్తామని ఇంతవరకు ఒక సంవత్సరానికి ఒకసారి వేసి అది ఏం చేతికి అందలేదు, ఏమి అందలేదు. డ్వాకా మహిళలు అంటారు, అది వడ్డీ లేకుండా ఇస్తామంటారు, వడ్డీ ఇప్పించుకుంటున్నారు. ఇంతవరకు అయితే ఏమి చేతికి అందలేదు అతను ఇచ్చింది అమౌంట్ మాత్రం. వచ్చే 5 సంవత్సరం వరకు అలాగే ఉండిపోతుంది. మనం ఎవరికి చెప్పుకోవాలా? ప్రభుత్వం చెప్పకూడదు. అందుకోసం నెక్స్ట్ సారి మేము కానీ ఎవరైనా కానీ కొద్దిగా బాగా ఆలోచించి ఓటు వేయాలి అని చెప్పేసి నా ఒక మనసు నుంచి కోరుకుండా ఉంటుంది. అందరి కోసం ఆడియన్స్ని ప్రభుత్వం ఫుల్ చేస్తూ ఉంది. ప్రతిసారి ఓటు కావాలా, ఓటు కోసం వస్తూ ఉంది, అడుగుతున్నారు ఓటు. ఓటు వేస్తున్నాము, మనం నమ్మి ఓటు వేస్తున్నాం కాబట్టి ప్రజలు మోసపోతున్నారు. కాశ్మీర్ జగానికి ప్రతిసారి టీడీపీకి ఇచ్చినారు, ఏం పనులు లేవు. అది మెయిన్ ఇల్లు లేదు, ఇల్లు ఉన్న 4000 బాడీ కట్టుకుంటున్నాను. ఇల్లు సొంత ఇల్లు ఉన్నా కూడా గడిపినారు. ఒకసారి అవకాశం జగానికి ఇవ్వాలి ఈసారి. ఏమంటే పాదయాత్ర నడిచినాడు 3000 కిలోమీటర్లు ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క పని కూడా బాగానే చేసినాడు. మాకైతే ఎటువంటి లోటు అయితే లేదు. మాకు ఇండ్లు అయితేనేమి, పింఛన్ అయితేనేమి, తర్వాత ఊర్లో రోడ్లు అయితేనేమి, చాలా చక్రమంగా కానీ ఉండే నాయకులు కానీ ప్రతి ఒక్కరు మాకు అనుకూలంగా అనుకునిచ్చినారు. చెప్తారు కానీ ఏమి పాటించటం లేదు. ప్రత్యేక హోదా అన్నారు, అది రాలేదు. ఇంకా రైల్వే జంక్షన్ అన్నారు, అది రాలేదు. ఊరంతా ఊరికి మొబ్బై పెడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయటం లేదు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతా అన్నాడు, ఆల్రెడీ పెంచాడు, పెంచుతా అన్నాడు. జగన్ ముందే పెంచేసినాడు అనమాట. అంటే జగన్ చెప్పేవన్నీ ముందే కాపీ కొడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రెసెంట్ సీఎం చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న లీడరే, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ హోదా ఇంతవరకు సాధించడం పట్ల చిత్తశుద్ధి లేకపోవడము, తర్వాత కొన్ని కారణాల వల్ల, అంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకి నిరుద్యోగ వృద్ధి, ముఖ్యంగా మనకి యూత్కి చెప్పబట్టి ఫస్ట్ అంటే కొంతమంది అందులో ఉన్న కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్యూర్స్ అయినాయి. అలాంటి ఫెయిల్యూర్స్ అయ్యేసి ఈ ప్రభుత్వం చూస్తుంటే ఒకటి ముఖ్యంగా మనకి యువత మేలుకొనడానికి ఫస్ట్ ముఖ్యంగా వచ్చేసి అన్ని విధాలుగా మనకి ఓటు వేస్తున్నాం కాబట్టి మనం వచ్చేసి ముఖ్యంగా చెప్పడానికి వచ్చేది ఒకటే కారణం. మనకి ఈ గవర్నమెంట్కి మనకి ఇలాగే కొంచెం అన్ని బాగా చేసుకుంటూ ఉంటేనే మనకు కొద్దిగా చూస్తాం కానీ కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా జగన్కి ఓటేస్తున్నాం. ఇప్పుడున్న పరిపాలన వచ్చేసి 50-50 ఉంది అంతే, కన్ఫర్మ్ క్లారిటీ అయితే లేదు. వచ్చేసి ఆంధ్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు ముందుకొచ్చాయి కాబట్టి నిరుద్యోగ వృత్తి 2000 పెంచడము, అలాగే పింఛన్ పెంచడం, ఇవన్నీ కేవలం రాజకీయం కోసమే ఆయన చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ప్రతి స్కీము ప్రజలకి అందుబాటులో ఉంది. ఏ పార్టీ వారైనా తెస్తారు ఎలక్షన్ అప్పుడు, అది సహజమే. ఈ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ వారు తెస్తారు.
మామూలుగా సెంట్రల్ కూడా అదే పనే చేస్తుంది. సెంట్రల్ వారు అయినా అది రిజర్వేషన్ స్కీమ్ తెచ్చినారు. జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఆటో వాళ్ళకి ఆటో ఫ్రీ ఇస్తామన్నాడు సార్. జగన్ వస్తే బాగుంటుంది, చేస్తారు బీదలు బాగా సాయం చేస్తారు. జగన్ ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏం చేసినాడు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి చేస్తున్నాడు. అదే ఇంతకుముందు చేయొచ్చు కదా, ఇంతకుముందు చేస్తుంటే ఎవరు చేస్తారు ఎవరు లేదని తెలుస్తుండే. జగన్ వస్తే బాగుంటుంది మనకి. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నిరుద్యోగులకి ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చెప్పింది మంచిదే, కానీ ఎక్కడ అమలు కాలేదు. ఇంకోటి రైతులకు రుణమాఫీ బేషరత్గా రుణమాఫీ చేస్తామన్నారు, రైతులు కూడా కాలేదు. ఆయన మంచి పనులు చేసినాడు, లోటు బడ్జెట్ ఉన్నా కూడా చాలా మంచి రైతులకి రైతు బంధు పథకం పెడితే ఇంకా అభివృద్ధి బాగుంటుంది. పథకాలు అయితే జరుగుతున్నాయి, కానీ చివరిదాకా జరిగేలా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే బాగుంటుంది. ఏంలో బెరబోగానే ఊక ఇదైందంటే ఏం కాలేదు. ఇంటింటి కొలాయిస్తానన్నాడు, అది కాలేదు. ఒకటి ఇంకోటి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, అది కాలేదు. అదే మాది మేము కాపు బలిజోళ్ళు అనమాట, మేము మా కాపు బలిజ కార్పొరేషన్ పెట్టినాడు, అది బ్యాంక్ తిరిగి తిరిగి సరిపోయా మేనేజర్ ఏం రెస్పాండ్ ఇవ్వటం లేదు, మాకు ఏం పనులు కావటం లేదు. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు బాగా పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన సీఎం అయితేనే స్టేట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆయన మంచి ఎక్స్పీరియన్సు, చాలా హార్డ్ వర్కరు కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని మేము అనుకునే, కొంచెం మన్నట్లో బాగా చేసినాడు కదా పనులు, ఎట్లా చెప్తా సార్. మాకేం మన పింఛనిచ్చినాడు 3000. చంద్రబాబు గారిది బాగుంది, టైం పర్వాలేదు, బాగానే చేస్తూ ఉన్నారు. ఇంకా పబ్లిక్కి మంచి చేసేది ఎవరన్నా కానీ సీఎం మంచి సీఎం వస్తే పబ్లిక్కి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. మాకు మహిళలకి బాగా చేస్తున్నాడు కదా, ఇచ్చాడు కదా ఇప్పుడు మాకు చేతి వృత్తి కోసం పనులు ఇస్తున్నాడు, మాకు మహిళలకి వ్యాపారాల కోసం లోన్స్ ఇస్తున్నాడు అనేసి. జగన్నే జగన్ వస్తే బాగుంటుంది యూత్కి, కొన్ని మంచి పథకాలు కూడా పెట్టినాడు, అవే పథకాలే ఈయన ఫాలో చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళ నుంచి ఏం చేసినాడు, ఆయన వచ్చినాడు ఏదో వాళ్ళ చూసుకుంటున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు ఉండే పొలిటికల్ కూడా ఎట్టుందంటే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు తప్పితే ప్రజెంట్ ఈ మనిషి పలానా వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ వెనక పనిచేసే వాళ్ళకి కానీ ఏం పని చేయట్లేదు ఆయన. సీఎం జగన్ అతను వస్తేనే ఇవన్నీ సాల్వ్ అయిపోతుంది. జగనే కావాలా సీఎం, మేమన్నీ ఎన్నో అయినా మాకు ఇంతవరకే టీడీపీ తరపు నుంచి మేము చేసినాం కానీ మాకు ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు, మాకు రేషన్ కార్డు కూడా లేదు. అట్లాంటప్పుడు ఇంక మాకు మమ్మల్ని గుర్తింపు లేకున్నప్పుడు ఇంకెందుకు, మాకు మాత్రం జగనే, జగన్ జగన్ రావాలా సీఎం జగన్. ఎందుకంటే ఇప్పుడు సీఎం చేంజ్ అయితే 10 సంవత్సరాలు వెనుకబడుతుందండి మనకి. ఇప్పుడు జగన్ వస్తే కంటిన్యూ ఏమవుతుందంటే ఆయన ఉండే కేసులు 16 కేసులు ఎన్నో ఉంటాయి అన్న దగ్గర, అవన్నీ కేసు మాఫీ చేసుకుంటాడు ఆయన, మిగిలిన దోచుకోవడం మొదలు పెడతారు. టార్గెట్ వచ్చి టీడీపీ చేసేదాళ్ళు, పని లేదు పాట లేదు, ఏం చేస్తున్నారు ఏమన్నా చెప్తే అమరావతిలో ఏముంది అది ఉంది ఇది ఉంది. అమరావతికి పోతే తెలుస్తుంది, ఇక్కడ కూర్చొని ఏముంది అంటే ఏమర్థం అవుతుంది. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే జగన్కి ఒకసారి ఛాన్స్ ఇద్దాం చూద్దాం, నిజం వాళ్ళ నాన్నలా చేయొచ్చేమో. ఇప్పటివరకు అయితే ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వకుండా ఎలా డిసైడ్ చేస్తాం. సో ఛాన్స్ ఇద్దాం ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు బాగాలంటే అది ఎక్కడి వరకు ఆయన చేస్తున్నారు, అది జనాల దాకా వస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు సీఎం అయితే బాగుంటుంది, ఇంకా లేదు చెందుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన ప్లేస్లో జగన్ చెడిపి ఇంకా ఖర్చు చేసి అవుతుంది కదా, కాబట్టి అమరావతి పూర్తయ్యేంత వరకు చంద్రబాబు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. పింఛను అప్పుడు 2000 ఇస్తుండ్రు సార్, అదేమో నా పొలం ఎక్కువ ఉండదు అని చెప్పి వాళ్ళు తీసేసిరి, మరి ఇప్పుడు నా భార్య పేరు చేసినారు. ప్రజల్లో ఏం చెప్పేకి రాదు మార్పు అన్నప్ప, ప్రజల్లో ఏం చెప్పేకి రాదు. నీతో తినిగాని నన్ను వానికేస్తారు, వాంతో తినిగాని నీకేస్తారు, ఎవరు చెప్పేకి రాదు. ఇది సత్యం కాని కాలము నమ్మకం లేదు, తల్లి పిల్ల అనేది కూడా నమ్మకం లేదు. ఎన్నికల దగ్గర వస్తున్నాయని కాబట్టి ఎన్నికల స్టంట్ కోసం ఇప్పుడు ఉపశమనం అని చెప్పేసి మాఫీ అని చెప్పేసి చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ కావడం లేదు. మార్పు అయితే కోరుకుంటున్నారండి ప్రజల్లో, రాష్ట్ర ప్రజల్లో ఎలా ఉందంటే మార్పు అయితే కావాలి. జగన్ వస్తే బాగుంది అనుకుంటున్నాము, ఏమని అడిగినా ఈ హామీలు అన్నీ నెరవేర్చలేదు. దీన్ని నిరుద్యోగ బ్రీతి అన్నాడు, ఆ బ్రీతి కానీ అంత రావటం లేదు. ఫస్ట్ 2000 అన్నాడు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నాడు, అదే ఎలక్షన్ మూమెంట్లో ఇస్తున్నాడు. అదే రేపు నెలన్నా ఓటు ఇడుస్తూ అన్నాడు, లాస్ట్లో ఓటు ఇడుస్తూ అన్నాడు సార్. తర్వాత నటపరాలు ఇస్తూ ఉన్నాడు, పింఛన్ లెక్క పెంచినాడు,
నెక్స్ట్ లెవెల్ వస్తే కూడా ఒక పెద్ద ఆయన మీద బాగా చేస్తాడని ఉదయమే ఉన్నది. కొంతవాళ్ళు చేతనగలో చేస్తారు కానీ అన్న ఇప్పుడు మనుషుల కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నాడు, ప్రతి ఒక్క ఇండియా పవర్ తెలుసుకోవడానికి వస్తాడు. అన్న అంచనాలు ఉన్నాడు అన్న, అన్న గెలిస్తే మాకు ఆశలు ఉన్నాయి. అన్న వస్తే ఇంకా బాగుంటుంది మాకు. గెలిచారన్న గెలిచాను సార్. మా మల్లపన్నాడు ఇక్కడ, మల్లపన్నాడు అన్న, మల్లపన్న ఉన్నాడు ఇక్కడ, ఆయనే ఇక్కడ పవర్ సార్కి అంతా ఆయనే. ఆయన మీద ఉన్నామన్న, ఆయన గెలిచారని గ్యారంటీ ఉంది. చంద్రబాబు గారు పరిపాలన కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. బాగా ఇచ్చిన మామూలుగా పింఛన్లు ఇచ్చినవి బాగున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మధ్య నుంచి పెంచినారు కదా, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మరి ఎలక్షన్ అయినప్పుడు మనిషికి 2000 అంటే ఎవరైనా ఆశపడతారు. పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా పిల్లలంతా అందరు పిల్లలు, మొత్తం మీరంతా మా పిల్లలే కదా. మరి ఉద్యోగాలు వస్తే రేపు పొద్దున మీ అందరూ బాగుంటుంది. మాది అయిపోయింది. నిరుద్యోగ 2000 రూపాయలు నీవు ఎన్ని రోజుకు 300 రూపాయలు కూలి ఇస్తారు కదా, నీకేమవుతుంది? అవన్నీ జలసా చేసి ఇస్తావు, తల్లిదండ్రులకి మీద ఆధారపడి ఉంటావు. జగన్ అయితే మేలు అనుకున్నాను. ఇంకా సెకండ్ వన్ ఒకవేళ ఛాన్స్ జనసేన పవన్ కళ్యాణ్. ఇంకా చంద్రబాబు డెవలప్మెంట్ చేసినాడు కానీ ఒకవేళ మోడీ అవే విభజన హామీ చట్టాలకి డబ్బులు ఇచ్చింటే కూడా. ఆయన మా కోసం అనేది కాదు, ఆయన ముసలి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి దయ చూపించి 1000 రూపాయలు ఉన్నింది 2000 పింఛన్ చేసినారు. మాకు 1500 ఉన్నింది 3000 చేసినారు. ఇంతవరకు జగన్ వచ్చినా జగన్ ఏం చేయలే. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుకి ఇస్తే కానీ అవకాశం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈయనకి మాట మాటికి ఇచ్చినా ఏం ఫలితం లేదు కదా. ఒకటి చెప్పినాడు, ఒకటి చేస్తున్నాడు అంతే తప్ప ఆయనకు ఒకసారి ఇచ్చి చూస్తే తెలిసిపోతుంది ఏముండేది. తెలుగుదేశము మోడీ కలిసి ఉన్నారు కాబట్టి డెవలప్ చేశారని అనుకున్నాము. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు, అమరావతి అని తప్ప ఏం చేయడం లేదు. తర్వాత రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలే. పొదుపు వాళ్ళది చేయలే. ఇప్పుడు జగన్ గారు అదేదో నవరత్నాలనే దాన్ని కూడా కాపీ కొట్టి ఈయన చేస్తున్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయినాము. జగన్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుంది, కావాలని కోరుతాము. వైఎస్ఆర్ మాకు మంచిది, అతనే రావాలా, అతనే వస్తాడు 100%. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది సార్. ఒక ఛాన్స్ కొత్త వాళ్ళకి ఇస్తే ఆయన ఏమని చేస్తాడేమో అని ఆశతో ఉంది. ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, టీడీపీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఏమని చేస్తుందేమో అని ఆశతో ఉన్నాము. మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మాకు చాలా మంచిది. ఏం పెద్ద పరిపాలన ఏమో, ఆటో చాలా కష్టం ఉంది, ఆటోలు నడపడానికి చాలా ఇబ్బంది ఉంది. పెద్దగా ఏం మాకేం బెనిఫిట్స్ ఏం లేవు. రద్దు చేసా అంటే ఇంత ముందు చెప్పాడు కానీ ఇంతవరకు ఏం కాలేదు. మన ఎక్కువ మీదగా జగన్ వస్తే బాగుంటుంది, 1000 రూపాయలు 2000. మామూలుగా అయినా ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తారో, మళ్ళీ తర్వాత చేస్తారో ఉంటారో తెలియదు. కొత్త న్యూ జనరేషన్ కోరుకుంటున్నాము, పవన్ వస్తేనే బాగా. ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం, చూద్దాం. ఇప్పుడు జగన్ వైఎస్ వాళ్ళు ఏం చేయలేకుండా ఇతనేమైనా చేస్తాడో పొడుస్తాడో చూద్దాం. పక్క ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇది 9 సంవత్సరాలు చూసినాము గతంలో, ఇప్పుడు కూడా మన మొన్నటి వరకు చూసినాము. వర్షాలు లేవు, వలసలు పోతున్నారు, చాలా అన్యాయం జరుగుతుంది. ఈ ఎలక్షన్ మూమెంట్ వరకే ఇది జరుగుతుంది, 3 నెలలు మాత్రమే. కంపల్సరీ ఓట్ల కోసం కంపల్సరీ ఇది అంతా. మరి నెక్స్ట్ రావాలని అంతే కదా, మరి మేనిఫెస్టోలో పెడతారు కదా, ఏమైనా చేస్తారా, చేస్తారా చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎన్ని రిలీజ్ చేస్తున్నాడు అవునా కదా, ఆటో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ తీసేది, అది చేసేది, ఇది చేసేది, డిఎల్ ఇచ్చేది అవునా కదా ఉద్యోగస్తులకి. మరి ఎవరు బీదలు ఉన్నారు? ఇప్పుడు ప్రతి లేబర్ కూడా 300 సంపాదిస్తున్నాడు రోజుకి. ఒక ఇంట్లో ఇద్దరు సంపాదిస్తే చాలా 600 వస్తుంది కదా. 600 అంటే నెలకి ఎంత? 18,000. మరి ఏం అవసరం, అవసరం అంటారా? ఏం లేదు సార్, 4.5 ఏళ్ళలో ఏం లేదు అస్సలు. దాంట్లో వచ్చేసి బాబు అంటే పల్లెటూరులో అంతా వర్షం రాదు, ఇది రాదని చాలా బాధపడుతున్నారు పల్లెటూరులో. పల్లెటూరులో ఎవరు చెప్తే అదే చెప్తున్నారు. పల్లెటూరులో ఫీలింగ్ అంది అదే ఉంది. బాబు కూర్చుంటే అసలు వర్షాలు లేవు, ఏం లేవు అని అదే ఫీలింగ్ ఉంది చాలా మందికి. అదే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ముగ్గురు అనేది ఎవరైనా చెప్పేకి రాదు. అది వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మనకి ఏమని లేదు. ఉన్నంతవరకు ఒకటి మనం చేసుకుంది తప్పదేం కాదు, అది మన పని మంది. వాళ్ళు ఓట్లు ఉన్న తర్వాత ఆ పనులు ఈ పనులు అని చెప్తారు అంతే అంటున్నవి. కొంతమందికి అందలేదు అంటారు, కొంతమంది అందుతున్నారంటారు. ఇస్తున్నారు, చేస్తున్నారు కూడా. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. జనాలది జనాలు ఉండదు అంటున్నారు. ఇప్పుడు ఎవరికేం చెప్పేకి రాదు. ఇప్పుడు ఆయన మంచి చేస్తే ఆయన ఇంతని అంటారు, ఈ ఆయన మంచి చెడ్డి చెప్తే ఆయనది ఏమంటారు. ఎవరిది ఏమన్నా మనం మాట్లాడేకి రాదు, చెప్పేకుండా రాదు. అది అదే సార్, ఇంకేం మనకు మాట్లాడేకి రాదు. అది ఆ భగవంతుని దయాల, అది ఏడవరకు వస్తుంది, ఏడవరకు లేదు అది అంతే. స్వామి, వీళ్ళు ముగ్గురులోనే దానికంటే ఎవరైతే డెవలప్ టౌన్ బాగా చేయగలుగుతారో వాళ్ళు వస్తే మేలు స్వామి. ఇంతవరకు అంటే జగన్కి అయితే అవకాశం రాలేదు, చంద్రబాబు నాయుడు గారికి అయితే అవకాశం వచ్చింది.
ప్రస్తుతం ఆదోని పరిస్థితి చెప్తున్నాం స్వామి. అక్కడేమో పైన లెవెల్లో టీడీపీ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ ఉంది. ఆదోని ఏమీ డెవలప్ కాలే. ఇంతకుముందు ఇక్కడ టీడీపీ ఉంది, పైన కాంగ్రెస్ ఉంది. ఆదోని డెవలప్ కాలేదు. కానీ ఎన్ని రోజుల పైన ఆదోని డెవలప్ అయితే కాదు స్వామి, పక్కన ఉండే ఎమ్మెన్ వరకు బ్రహ్మాండంగా డెవలప్ అయింది స్వామి. స్వామి ఇప్పుడు కొన్ని ఆయన దగ్గరికి పోతే ఏమిటి, ఇప్పుడు చెప్తున్నా కదా స్వామి, పైన టీడీపీ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ ఉంది. ఆయన దగ్గరికి పోతే ఏమిటో పైన మన ప్రభుత్వం అయితే ఏమి పైన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఇక్కడ మీనాక్షి నాయుడు గారు ఉన్నారు స్వామి, అప్పుడు టీడీపీగా ఉన్నారు స్వామి, అక్కడ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది స్వామి. దాన్ని లెక్కేసుకుంటే పింఛన్ బట్టి చంద్రబాబు వస్తాడేమో అనుకుంటాం. పింఛన్ బట్టి చంద్రబాబు రావచ్చు. ఈ పింఛన్ నుంచే ఇంకా వేరే గురించి మనం మాట్లాడము. పింఛన్ నుంచి చంద్రబాబు రావచ్చు. అప్పటి నుంచి పింఛన్ నడుస్తుంది, అందుకే నీకు ఏం చెప్పలేము సార్. చంద్రన్న పెళ్లి కనుక చంద్రన్న బీమా, అపార్ట్మెంట్లు, హౌసింగ్ లోన్, పొలాలు, నీళ్ళ ట్యాంకులు, మహిళా 10 లక్షలకి 10-15 వేలు అకౌంట్లు వేసి యాడ్ చేస్తాడు. చేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు తినేది కావాలా, ఇప్పుడు జరిగేది కావాలా, అప్పుడే అంత గెలిచిన నీ చేసేదేమి ఉండదు. రానే మందే తెలుగుదేశం, మన ఎప్పుడైనా టీడీపీ సాధించేది ఏం లేదు. ఇంకా ఈడ బాగా మనకి అయిపోయింది. పింఛన్లు ఇస్తున్నారు, సంతోషం, పల్లెటూరులో అందరూ బాగున్నారు. మాకు ఏం కావాలంటే పనులు అయినాయి. మనం కాంప్లెక్స్లో ఇప్పుడు మనకి ఇది వచ్చింది, అపార్ట్మెంట్లో ఒక పోస్ట్ వచ్చింది, బీదోళ్ళకి ఇచ్చినాడు. మాకు అదే సంతోషం చాలా. అంతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు, రేషన్ కార్డులు ఇచ్చినాడు, ఇండ్లు ఫ్లాట్లు ఇచ్చినాడు, 2000 పింఛన్ ఇచ్చినాడు, పింఛన్లు ఇచ్చినాడు, ఇంకా అన్ని చేయాలా, రుణమాఫీలు చేసినాడు. మంచిగా అంటే కొన్ని విధాలుగా మామూలుగా ఉంది, కొన్ని విధాలుగా మేలుగా ఉంది. అందుబాటులో అంటే ఆయన ఏమన్నంటే నాది రూలింగ్ లేదంటున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు అంతే. మీనాక్షి నాయుడు దగ్గర పొమ్మంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు మా పరిపాలన లేదంటున్నాడు. ఇలాగే సుమారుగా ఆదోని పట్టణంలో దరిదాపు కంటే ఒక 15 సంవత్సరాలు ఇలాగే ఉంది. పైన ఒకరు వస్తే కింద ఒకరు వస్తారు, కింద ఒకరు వస్తే పల్లెటూరులో ఇంకొక ఆయన ఉంటాడు. జగన్ వస్తే ఉద్యోగాలు వదులుతాడు మంచి. అయినా ఆయన చేస్తున్నాడు కానీ రావట్లేదు, మన దగ్గరికి రావట్లేదు డబ్బులు. మధ్యలోనే తీసేసుకుంటున్నాను, ఏం ఉపయోగం లేదు. మధ్యనాయుల్ని చేస్తున్నాడు అంతే. జగన్ వస్తే బాగుంటుంది. రీసెంట్గా కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకుని పోయినందుకు అన్ని వర్గాల వారిలో కూడా మంచి అభిప్రాయమే ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే. లోకల్లో మీనాక్షి నాయుడు గారు కూడా అదేవిధంగా మంచిగా తీసుకుని వెళ్తున్నారు కాబట్టి నాకు తెలిసి వన్ సైడ్ అయిపోయిందని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు వచ్చేది ఎందుకంటే సీనియర్ పర్సన్, అన్నీ తెలిసిన వ్యక్తి, కష్టసుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి, మా కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తి, సంజీవని అని ఒకసారి చెప్పి కూడా అంటే మన మంచి బాగోగులు చూసిన వ్యక్తి కాబట్టి అతను వస్తేనే మంచిది. జగన్ స్వామి, జగన్ స్వామి వస్తేనే దానికి వెరైటీ ఉంటుంది స్వామి. మాటలకు కానీ పంటలు కానీ బాగుంటుంది. చేసినా కూడా ఏం చేస్తాడు సార్, ఇంకా చేసి యాడ్ చేసినాడు, చేసినాడు ఇంకా. మా జగన్ స్వామి వస్తే 10,000 ఇస్తాడు, మాకు అంతా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ సీఎం వచ్చి జగన్ తెలుసు కదా, ఇప్పుడు అందరికి తెలిసిందే. ఇంకా ఇద్దరు ఏమంటే చంద్రబాబు నాయుడు సీనియరు, ఇప్పుడు ఏమో జగన్ ఇంక ఫస్ట్ టైం కదా కాబట్టి నెక్స్ట్ జగన్ రావాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసి జగన్ వస్తే బాగుంటుంది సార్, ఇంకా బాగా చేస్తాడు. కొద్దిగా ఆయన కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్, చంద్రబాబు నాయుడు కూడా బాగా చేస్తున్నాడు, కానీ కొత్త వ్యక్తికి ఇస్తే కొద్దిగా ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆయన వల్లనే ఇప్పుడు పెన్షన్ పెరిగిపోయింది. జగన్ ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి ఆయన పెంచాలని చెప్పింది, చంద్రబాబు నాయుడు పెంచి చేసినాడు. అలా జగన్ అన్నీ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి జగన్ వస్తే బాగుంటుందేమో. కొత్త వ్యక్తిగా మన ఇంకా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తరపున స్టేట్లో అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంది, ప్రజలు కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీ వస్తుందని చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒకటి రైతుకి ఒక ఆరోగ్యపరంగా తీసుకో, ఒక రుణమాఫీ పరంగా తీసుకో, ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తీసుకోండి, ఒక ఇంకోటి వాళ్ళకి ఏదైనా గృహ నిర్మాణాలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, వెనకబడే ఉన్నారు కానీ రైతు. ఈరోజు రైతు ఈరోజైనా కూడా ఒక రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు కొద్దిగా ఆలోచించాలా రైతులు కూడా. ఎందుకంటే ఇది మాకు నష్టపరిహారాలు అని ఇదులు పింఛన్లు అవన్నీ ఎక్క విడిచాడు కాబట్టి వచ్చి ఆయన ముందుకు కూడా మరి పాల్గొంటాడని మాకు అవగాహన. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటుంది సార్, నవరత్నాలు పెట్టాడు కదా, దాని గురించి ప్రజల్లో మంచి అవగాహన ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఏం చేసినాడు సార్, 4 ఏళ్ళు అయితే ఏం పెద్ద ఉపయోగం లేదు, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇది చేసినాడు, లాస్ట్ ఇంకా 6 నెలల ఎలక్షన్ ఉంది. ఇదే మాట ముందే జగన్ చెప్పేసినాడు. చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళు రావు, వ్యవస్థలన్నీ రెవెన్యూ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, మొత్తం రాజకీయంని భ్రష్టు పట్టించే సీనియర్స్ ఇదే. ఆయన ఒకరు మార్గం చూపించాలి అందరికీ, కానీ ఆయనే అన్నీ ఇట్లా వక్ర మార్గాలు నేర్పించాడు సార్ జనంకంతా. రాజకీయ నాయకుడు ఆయన, రాజకీయ నాయకుడే కాదు అసలు. బాగుంటుంది మేడం జగన్ వచ్చే మెల్ల
కొద్దిగా మంచి చేస్తున్నారు మేడం. ఇప్పటి వరకు ఏం బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ కూడా ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆయనకి వేస్తే మంచిగా ఉంటుంది. అంటే పోయిన తప్ప రుణమాఫీ ఇచ్చిండే ప్రభుత్వం వచ్చేదే కదా, రుణమాఫీ చేయలేనని చెప్పలేదు. రుణమాఫీ చెప్పింటే నెక్స్ట్ అప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్లు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకరు వచ్చినారంటే మారిపోతుంది అది. ఖచ్చితంగా ఈయన వస్తేనే బాగా మళ్ళీ చేయగలడు. అయితే ప్రధాని మోడీ మోసం చేసినాడు కాబట్టి ఆడికి ఉంది. అదే ఆయన కానీ ఇచ్చినట్టుంటే టాప్ వన్లో వచ్చింది. అదే జగన్ కేంద్ర ప్రాంతం కోసం పోరాడుతున్నాడు. సో అది అమలు పరుస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. స్టూడెంట్స్కి నాకు అంతగా మేలు చేశారని అనిపించలేదు. 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నాడంటే మోడీ మోసం చేస్తున్నాడంటే మనం మోసం అయితేనే కదండి వేరే వాళ్ళు మోసం చేసేది. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడ పెట్టినాడు? మోడీకి నా పెద్ద సీనియర్ అంటున్నాడు కానీ మోడీ నేనే 4.5 సంవత్సరాలు అంటే మంచోడా చెడ్డోడా అని తెలుసుకోవడానికి 4.5 సంవత్సరాలు అవసరం లేదండి. 3 నెలలు చాలు. 3 నెలల్లో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు తెస్తామన్న వాళ్ళు ఒక్క 3 నెలల్లో తెలుసుకోవచ్చు వాళ్ళు ఇస్తున్నారా లేదని. అప్పుడే బయటకు రావాల్సింది. ఆయన వస్తే బాగుంది మేడం. నాన్న పాలన చూసినాం కాబట్టి మేడం ఖచ్చితంగా వాళ్ళ నాన్న పథకాలు ఈయన అమలు చేస్తారని మాకు పక్కా నమ్మకం ఉంది మేడం. ఏమి చేయలేదు మేడం. ఆయన రమ్మంది మేడం, ఏమైనా అడుగుతాం మేము కూడా. ఏం చేస్తున్నాడు ఒక 2-3 పథకాలు టకటక చెప్పమని మేడం తెలిసిపోతుంది. ఆ అభిప్రాయం వచ్చేసి జగన్కే ఓటు. ఆయన చెప్పిన వాగ్దానాలని నెరవేర్చాలని మా కోరిక ఉంది. అంతే, ఏం చేయలేదు. మాకు ఏం చేయలేదు ఇంతవరకు. కానీ మాకు ఏం చేయలేదు. మా ఆయన కూడా మేము పోయినసారి కూడా బయట వేయలేదు, ఈసారి కూడా బయట వేయం. ఆయనకి బాగా పనిచేశాడు. మాకు బాగా చేసినాడు కాబట్టి బాగుండదు. మాకు ఆయన రావాలనుకుంటుంది. అదే ఆయన చేసిన పనులన్నీ అందుతున్నావు కాబట్టి ఆయనే రావాలని చెప్తున్నాను. జగన్ గారు అంటే ఇప్పుడు జనాలందరూ జగన్ జగన్ అంటున్నారు కదా. బాబు గారు ఉన్నప్పుడల్లా వర్షాలు పట్టడం లేదు. జగన్ వస్తే బాగుంటుందని జనం కోరుకుంటున్నారు. అందరూ అదే అనుకుంటున్నారు. జగనే కరెక్ట్ అని నా అభిప్రాయం. జగన్ గారు అయితే బాగుంటుంది. అంటే అన్ని అవకాశాలు చంద్రబాబు నాయుడుకు ఇచ్చినాము. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ఆయన కొత్త కొత్త పథకాలు మనం ముందుకు ప్రవేశపెట్టి నెక్స్ట్ సీఎంగా గెలవాలని ట్రై చేస్తున్నాడు. సో కాబట్టి అలాంటివి ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకులు ఎవరో ఒకరు ముందుకు వస్తేనే నెక్స్ట్ ఆయనకు కొన్ని విషయాల్లో అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఆయనకుండే ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆయనకుండే మాట తీరుని బట్టి, ప్రజలకు చేసే ప్రజా సంక్షేమ పథకాలను బట్టి ఆయన ద్వారానే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉందని మేము. మరి ఆయన వస్తే మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది లేదంటే మరి ఇప్పుడు ఏదైతే ఇది అవుతుంది. మనం మళ్ళీ ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం, మళ్ళీ చెట్టు కింద ఉన్నట్లే ఉంటుంది అవతారము. ఆయన అయితే ఇప్పుడు చేశాడు, సగం చేశాడు కాబట్టి సగం పూర్తి చేసినట్లు ఉంటుంది. అంతే, ఏది అభివృద్ధి అయితే ఏం లేదు మేడం. చేసిన కాడ చేశారు, నెక్స్ట్ వాళ్ళు వస్తే ఒక రకంగా ఉంటుంది అన్నట్లు. అంతే, ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే మొదలు పెడతాం, మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. పనులన్నీ ఆగిపోతాయి. ప్రాజెక్ట్ పనులు కానీ ఏదైనా వర్క్స్ కానీ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ అన్నీ ఆగిపోతాయి. అందువల్ల సీఎం చంద్రబాబు అయితే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఏదైనా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. మంత్రి ముఖ్యమంత్రి అంటూ మారాలండి. ఈ మధ్యనే జనాకర్షణ పథకాలు ముందుకొస్తున్నాయి ఈ కొద్ది కాలంలో. ఎలక్షన్ ముందర ఈ 4.5 ఏళ్ళ వరకు ఏమి కాకుండా ఈ కొద్ది రోజుల్లో వస్తున్నాయి కాబట్టి జనాలకు అర్థమైపోతుంది ఎవరు నాడేయమనేది. అన్నీ కొన్ని డెవలప్మెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, బాగుంటుందని పర్వాలేదు. ఇంకా డెవలప్ చేయాలి అమరావతిని, కొంచెం పోలవరం ప్రాజెక్ట్ని. కొన్ని ఏం ఫిర్యా ఉండి కూడా ఫిర్యాదు లేదు. కొంచెం మీరే ఆధునిక చూసుకోండి, కొంచెం తెలిసిపోతుంది. చూస్తేనే తెలిసిపోతుంది, మేము చెప్పేది అవసరం లేదు. చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది. చేంజ్ అవుతే అవుతుంది మేడం, చేంజ్ అవుతే అవుతుంది. చేంజ్ అవుతే అవుతుంది. ఉండిన వాళ్ళు ఉంటే ఇంతే లే అనుకుంటారు అంతేగాని, చేంజ్ అవుతే వాళ్ళు కొత్త వాళ్ళు ఏమైనా వస్తే కూడా చేంజ్ కావచ్చు. ఇంత చేస్తున్నారు కదా మా ప్రజలకి, ఏ లేనప్పుడు ఇంత సేవ చేస్తున్నారు. ఇంత తెచ్చి పెన్షన్, 2000 పెన్షన్ చేసినారు. మళ్ళీ ఐఆర్ ఇస్తున్నారు, డిఏ ఇచ్చినారు, ఇంత ఇచ్చినారు కదా. ఇంత కష్టపడి పని చేసినప్పుడు మనకి ఇంకొక మొక్క ఇవ్వాలా అని. జగన్ వచ్చేది మంచిది అనుకుంటున్నాం. ఎందుకు అందరు జనాలు బాగుంటుంది అది దానికోసం. ఎవరు వచ్చినా మంచిదే, రాష్ట్రానికి అభివృద్ధి చేసే వ్యక్తులు రావాలంతే. ఒక విధంగా చూస్తే మనకి చంద్రబాబు నాయుడు కొన్ని పనులు మధ్యలో పెట్టేసినాడు కాబట్టి అవి పూర్తి చేయడానికి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. చేస్తూ వచ్చిన వాళ్ళే బాగానే చేసినాడు. మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటుంది. అందుకోసం ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడే కొత్తగా మనం ఏర్పడినాం కాబట్టి మళ్ళీ కొంచెం డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అంతా పట్టుకొస్తుంది నా కొడుకులు కదా. మాకేం 3000 పెంచినాను వచ్చేదా మన అవుతారు అందరూ. దాని సమస్య అన్నం ముందు పెట్టినాక వెనక నెలలు రసదొక్కుంటా నువ్వా కళ్ళకి ఇస్తే కూడా బలారి దుర్గమ్మ ఖర్చు కంటే. బునాది వరకు ఒక బిల్లు వచ్చినవి చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు వరకు 100 కొద్ది జిల్లా మొత్తం, స్టేట్ మొత్తం ఉన్నాయి. అక్కడికే ఆగిపోయినవి. 2018లో పాత బిల్లే శాంక్షన్ చేస్తుంది. ఈ రేటుకి అవి
ఎక్కువ అయినందుకు వాళ్ళు అప్పులు తీసి కట్టుకున్న వాళ్ళు రోజు ఏడుపులతో తిండి సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్లు ఇస్తామన్నారు, కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు. ఇబ్బందులు చూస్తే పేదవాళ్ళకి చాలా ఉన్నాయి ఇబ్బందులు. అన్నీ అందరూ బాగానే వస్తున్నారు, అందరు బాగానే చేస్తున్నారు. కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళు. బాగా చూసుకుంటారు పాలన అంటే కొంత మాకు తాగినకి ఇబ్బంది సార్. అంతా ఇక్కడ మా కాలేజ్ జకాలకి ఉంది కదా, ఇక తాగినకి చాలా ఇబ్బంది. ఏ నన్ను ఒక నెల్లు చాలా ఇబ్బంది మాకు తాగడానికి. ఏమో తాగండి, ఇంకా రాను పోయి తీసుకుని రావాలా నీళ్ళు. మాకు నెల్లు వారి సౌకర్యం పెడితే బాగుంటుంది సార్. ఎండాకాలం అంటే చాలా ఇబ్బంది. డైలీ ట్యాంక్ రావాలంటే మాకు వాళ్ళంతా గడ కొట్టడుకుంటే సరిపోతుంది, నీళ్ళు మాత్రం మాకు దొరకలేవు. మా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మేలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ వీధులు సీసీ రోడ్లు కానీ. ఇప్పుడు పింఛన్ పెంచినాడు, ఒక 500 పింఛన్ కూడా వేరే పని చేసినాడు, వేరే పని పింఛన్ 2000 చేసినాడు. చంద్రబాబు నాయుడు మంచి అనుభవశాలి, రాజకీయాల్లో కూడా ఆతిన్నాడు. ఇంకా జగన్ అంటే సన్న పిల్లోడే, అనుభవం లేదు. ఇంకా ఆయనే అయితే బాగుంటుంది, మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. రాష్ట్రంలో వచ్చేసి మనం కొత్త రాష్ట్రం అంది, కొన్ని పనులు వెనుకబడుతూ ఉండవు. ఇది కాబట్టి ఆయనే ఉంటే బాగుంటుందని మా ప్రజలది కానీ మా కానీ ఆకాంక్ష. మేము వృద్ధులు కదా, మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదని మేము చంద్రబాబు నాయుడు మాకు వృద్ధులు మాకు 2000 రూపాయలు పెంచి ఇస్తున్నాడు, మాకు ఆయనే కావాలని మాకు. మనకి ముఖ్యమంత్రి అనే సమస్య కదా సార్. మనకి ఆంధ్రప్రదేశ్కి ఎవరు బాగు మంచిది అనిపిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి. జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సైడ్ అంతా ఏం లేదు మన జిల్లాకి, అక్కడ ఏం మనకేం తెలుసు సార్. మన జిల్లా కంటే మాకు నచ్చలేదు ఇక్కడ ఆదోని ఏరియా, మాకు ఏం లేదు ఇక్కడ రైతుకి. ఇక్కడ ఏమి లేదు, ఇక మన ఆదోని మాకు డెవలప్ కాలేదు. మాకు ఎవరున్నా మాకు ఇక్కడ కావడం లేదు డెవలప్. పవన్ కళ్యాణ్, ఇది చంద్రబాబు ఏం చేసినాడు, మాకు వనవాసం చేర్చినాడు. పొద్దున బయటకు వెళ్తే పోలీసు వాళ్ళకి బాధ, ఏడ పట్టుకుంటాడు, ఏడ వేస్తాడు, 500, 1000 రూపాయలు, 1600 ఫైన్ వేస్తున్నాడు. ఇది జగన్ సీఎం, ఇది ముసలి దుడ్లు అంటే ఒకరికి ఇస్తారు, ఒకరికి ఏజ్ లేదంటారు, అదొకటి ఉంది. రైతు కంటే ఏం లేదు, రుణమాఫీ ఏమైలేదు, ఇప్పుడు ఏమి లేదు. ఇంకా మళ్ళీ టీడీపీ రావాలని కోరుతున్నాము, ఎందుకంటే ఆయన సర్వీస్లోన అటువంటి ఆ ఎక్తుడు ఇంకోడికి తలకాయ లేదు. వీళ్ళు చెప్తుంటారు మా అంటే వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తావు మాకు కోటి తెలిస్తే ఒకటి తెలియదు. ఆయన చంద్రబాబు సీనియర్ అటువంటి నాయకుడు, మరి పుట్టుడు. ఇప్పుడు మనకు చేసింది ఏం లేదు, అప్పుడు మురిగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు ఇప్పుడు అతని స్వార్థం అతను చూసుకుంటాడు, ఇతని స్వార్థం ఇంతే చూసుకుంటాడు. కానీ చాలా దారుణంగా ఉండదు ప్రభుత్వం. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ఇంకోటి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా వస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. తెలుగుదేశమే వచ్చేది, ఎందుకంటే రూలింగ్ లో మొత్తం వాళ్ళే ఉన్నింది. ఇచ్చాంటో చెప్పలేము, ఏమైనా జనాలు ఎవరికి ఇస్తారు ఎవరు లేరు జనాలకే తెలియదు. అట్లా ఉంటుంది ఈ పరిస్థితి, ఎట్లా ఉన్నాయినా మామూలుగా ఉంటుంది. జగన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన వస్తే కొద్దిగా ఏం చేస్తాడో చేస్తాడేమో అని ఆశ ఉంది. పనులు చేస్తాడు, ఈయన కూడా సీనియర్ లే బాగానే చేస్తున్నాడు. ఆయన కూడా కొద్దిగా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని కొద్దిగా మాకైతే టీడీపీ నెక్స్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, డ్వాక్రా మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, పింఛన్స్ రెట్టింపు చేసినారు, ఇంకా అమరావతి వేగంగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మా గ్రామానికి సంబంధించి నిధులు చాలానే వచ్చాయి, సద్వినియోగం చేసినారు గ్రామ సర్పంచ్. ఒక మంచి పని చేసే వాళ్ళ ముఖ్యమంత్రి రావాలని మనం ఆశిస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, జగన్ అన్న కావచ్చు, ఎవరన్నా కానీ ఒక జనాల్ని మంచి పనిగా ఒక మంచి ముఖ్యమంత్రి ఉండాలి మనం ఆశిస్తాం. ఎందుకంటే కొత్తగా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని, ఒకసారి ఛాన్స్ చూద్దాం ఏం చేస్తారో ఎట్లా ఏమి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అక్కడైతే మనకు తెలీదు, ఇక్కడైతే మన ఆదరణ ప్రకారం అయితే మనకు వస్తుంది కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని, వాళ్ళ నాన్న చేసే పాలన కానీ వాళ్ళ ఆయన అయితే ఇంతకుముందు బాగానే చేసినాడు, ఈయన వస్తే కూడా బాగా చేయొచ్చు అని అనుకుంటున్నాం. అందుకనే జగన్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. మామూలు అయితే పవన్ కళ్యాణ్కి అయితే రాజకీయంగా లోక జ్ఞానం తెలియదు, ఆయనకి ఏం చేయాలో ఏమని. మేమైతే జగన్కే ఫేవర్. అది ప్రత్యేక హోదా కావాలన్నారు, ఇంతకుముందు జగన్ కావాలంటే వద్దన్నారు, ఇప్పుడు ఆయనే కావాలని ధర్మ పోరాట దీక్ష అని చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి. అప్పుడే సపోర్ట్ చేయొచ్చు కదా జగన్ గారికి కూడా, ఆయన చేయలేదు. ఇప్పుడు ఆయన కావాలనేది వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా మాకు కావాలని ఆయన చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళైతే కొంచెం పింఛించి ఇప్పిస్తారు, సర్టిఫికేట్ ఇప్పిస్తారు. కర్నూలు నా చిన్నప్పుడు చెవులు కర్నూలు సర్టిఫికేట్ ఇప్పేలా, మరి పింఛన్ లేదు, భీమా కార్డు చేస్తామంటారు చేయరు, మనతో బీదవాళ్ళు చేయాలప్ప, చేస్తే జ్ఞాపకం చేస్తాము. జగన్ బాగుంటుంది అండి, కొత్త సీఎం కదా,
సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ క్లియర్గా కాలేవు, కాబట్టి ఆయన మళ్ళీ అవన్నీ క్లియర్ చేస్తే వస్తే బాగుంటుంది, లేదు ఆయన చేయడం అంటే జగన్ వస్తే చేస్తాడని అనుకుంటున్నాము. ఎవరేజ్ సార్ అంత 50-50 చేస్తున్నారు, అంత ప్రజలకు సాటిస్ఫైగా చేయట్లేదు. మాకైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆటోలకి ట్యాక్స్ లేదు కదా, ట్యాక్స్ రద్దు చేసినాడు, హౌసింగ్ లోన్స్, పింఛన్లు, వయోవృద్ధులకు పింఛన్లు, వితంతువులకి. చంద్రబాబు నాయుడు అయితే బాగుండదు మా అభిప్రాయం. అది దీని అడ్రస్ లేదు సార్, అడ్రస్ లేదు. అది ఒక్క ఓడు కానీ చేసేలేడు. ప్రతి మానవుడు అన్నం తినేవాడు అతనికి ఓడు చేసేలేడు, ఖచ్చితంగా చేయడు సార్. పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మేవాడు కాదు, ఎవరు నమ్మలేరు సార్. వైకీపీ వస్తే బాగుంటుంది. 9 ఆణిముత్యాలు లాంటివి చెప్పినారు కదండీ, అవే కాపీ కొట్టడం అంటే నేను ఒక ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్ రిటైర్డ్ అయినాను. కాపీ కొట్టే వాళ్ళని పట్టుకునేది ఏం చేస్తామో అది చేస్తాం. జగన్ వస్తే బాగుంటుంది. వచ్చినవి అక్కడ బ్యాంకులకు పట్టుకున్నాడు అని చెప్పాడు, ఆ పొదుపు దుడ్లు ఇచ్చాడు కదా, అవి మాఫ్ చేసి మనం మాకు ఇచ్చినాయి. మంచి పనులు చేసినాడు, పింఛన్లు ఇచ్చినాడు. ఎందుకంటే జగన్కి అన్యాయం జరిగింది, వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు, వాళ్ళ ఇంటి మీద సిబిఐ దాడులు అంటూ అక్రమ కేసులు వేసి బాగా ఆడుకున్నారు ఆ మనిషితో. ఒకసారి జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటాను. సాయం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి పాదయాత్ర అది ఇది అని చెప్పేసి ఆ మనిషి సాయి ప్రసాద్ రెడ్డి గెలుస్తాడు రాష్ట్రంలోనా, మన రాష్ట్రంలోనా? మన రాష్ట్రం జగన్ గెలుస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు సరిగలేరు కదా, దానికి జగన్ గెలుస్తాడు. జగన్ గెలుస్తాడు టీడీపీనే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అయితే కొద్దిగా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్కి వచ్చేసి లేదు. ఛాన్స్ రావాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి ఒక్క అది ఉంది, మనకి మద్దతు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉండే ప్రభుత్వం చంద్రబాబు బాగుంది, ఏమో తెలియదు సార్. ఇక్కడ అంటే మున్సిపాలిటీ కొద్దిగా క్లీన్ లేదు సార్, డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఇంకా డెవలప్ కాలేదు. ఎట్లా అనుకుంటావు అనుభవం కావాలి. ఇంత లేచిన అనుభవిస్తాడు, 40 రోజులకి ఇంకా కాలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనా దీక్ష కూర్చున్నాడు. దానికి మద్దతు నిన్న మోడీ వచ్చిండే, దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ తెలుగుదేశము, సిపిఎం, సిపిఐ పార్టీలో ఒకటే మాట్లాడినారు. ఒక జగన్ ఏమీ మాట్లాడము, అసలు వాళ్ళే పంపిస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా కోసం అంటే ఏ ఊరు ఏం చేయడం లేదు. జనం కోరుకునేది ఏమంటే కొత్త ఎమ్మెల్యేలను కోరుకుంటున్నారు, ఎందుకంటే ఈ పాత ఎమ్మెల్యేలతో విసుగొచ్చిపోయింది, అసలు అభివృద్ధి కావడం లేదు. అది నేను చెప్పడం. రాజశేఖర రెడ్డి పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చంద్రబాబు పరిపాలనలో నేను 100,000 రూపాయలు సబ్సిడీ కూడా తీసుకున్నాను, కానీ లేదని చెప్పలేదు, కానీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అని. అంతే జగన్ అని వచ్చిన ఇంట్లో బిల్లు అయ్యేటోళ్ళు, నా బిల్లు మాత్రం కాలేదు, మా చాలా బిల్లులు, ఇంటి బిల్లులు అట్లే నిల్వన్నాయి. కోసం మా ఏటోళ్ళకి అడిగితే వాళ్ళు పట్టించుకోరు, అది వెళ్ళి మళ్ళీ అంటారు. పట్టించుకోరు సరిగా, ఆయన కూడా చూడాలా. వయసు లేని వాళ్ళకి ఇచ్చారా, వయసు సన్న పిల్లలకి ఇచ్చిండారు, వయసు అయిన వాళ్ళకి ఇచ్చలేరు కదా వాళ్ళదే. జగన్ వస్తేనే బాగుంటుంది. ఈ ప్రభుత్వం చెప్తారో చేస్తున్నారో చేయడం లేదు, ఇంకే మామూలు అన్ని చెప్తున్నారు, ఒక్కటి కూడా రుణమాఫీ అన్నారు అది చేయాల. ఇప్పుడు ఏమంటే ఎలక్షన్లు వచ్చినందుకు పింఛన్లు పెంచుతున్నారు, అది పెంచుతున్నాం, ఏదో ఎలక్షన్ వచ్చినందుకు చేస్తున్నారు ఇవన్నీ, లేకపోతే ఇంతకుముందు ఏమీ చేయలే కదా. ఎవరు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అభివృద్ధి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తేనే బాగుంటుందని మా కోరిక. వ్యక్తిగత కంటే ఇప్పుడున్న పరిస్థితుల బట్టి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇప్పుడు అటువంటి నాయకుడు లేరు, కానీ వైఎస్ రాజశేఖర ఉంటే అది వేరే ఉండింది. ఆయన సీనియర్ నాయకులు లేడు కాబట్టి, ఇప్పుడున్న సీనియర్ నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన కొద్దిగా ఆహ్వానం ఉండేది బతి కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మా కోరిక. మాకు జగన్ గారు ఇష్టం మంచిగా నమ్మకం అంటే వాళ్ళు ఆయన చేశాడు కదా, అట్లా నమ్మకం అంతే. జనసేన అనుకున్నాను, కొత్త ప్రభావం చూడాలనుకున్నాం, ఆయన చేయడు, ఆయన దోచుకోవడానికి అంతే, ఆయన సీఎం సీటు కోసం తొందరపడుతున్నాడు ఆయన. మా అమ్మ ఏం లేదు, కొత్త ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. అక్కడ బాగలేదు, ఇక్కడ లేదు, 5 సంవత్సరాలు అక్కడ ఉంది అమరావతి ఉంది కదా, ఇంతవరకు ఏం చేసినారా వాళ్ళు అక్కడ అమరావతిలో, ఏమని చేసినారా? ఒక హౌస్ లేదు అక్కడ, ఏం లేదు, ఏం వేస్ట్ కదా అంతా అది. రైతులు ఈ రోజు రైతులు వరుస పోయే పరిస్థితి వచ్చింది, చేనులు మొత్తం ఆయన వస్తే కరువు వస్తుందని 100% అందరికి తెలిసే. 2003-2004 కరువు వస్తుంది అందరికి తెలిసే, కాబట్టి అదే సీన్ మళ్ళీ సేమ్ రిపీట్ అయింది 2014 నుంచి అయింది. దానికోసమే జగన్ కన్ఫర్మ్ 100% సీఎం చెప్పలేదు అంతే. ఎందుకంటే మా ఇప్పుడు జగన్ వచ్చినాడు, మా ఏరియాకి చాలా బాగా చేసినాడు, రోడ్ వేసినారు, పర్వాలేదు, మరోడికి ఇల్లు కూడా బాగా సౌకర్యంగా వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఈ మధ్య కొద్దిగా కరెంటు ఒకటే సరిగ్గా పెట్టడం లేదు,
ఒక్క వీడితో 50,000 అయిపోయింది. వడ్డీ మాత్రం 4,000 మిగిలింది, పైన మిగిలింది 4,000 మిగిలింది, 50,000 పోయింది. మాకేమో చంద్రబాబు వస్తే బాగుంటుందని లెక్క. ఏం ప్రభుత్వాలు పట్టించిన వాళ్ళు ఎవరు ఉంటారు సార్? జ్ఞాన చండలాంగం సార్, జగన్మోహన్ రెడ్డి రావాలి. భోజనమే వస్తుంది, తెల్లభోజనమే, ఇల్లు కట్టించుకునేమే, ఏది లేదు. గుంటూరు జిల్లాకే చేసినాడు, ఇక్కడ ఏం చేసినాడు సార్? ఇక్కడ కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ఏం చేసినాడు? చాలా మంచి చేసినాడు. ఇప్పుడు 2,000 పెంచినాడు, పింఛను పెంచినాడు, చాలా అనుకూలంగా ఉంది. రైతులు బాగుండాలా? మెయిన్ అది. రైతు చంద్రబాబు వల్ల బాగా జరిగింది, కొన్ని హాస్పిటల్ ఖర్చు బాగా పెట్టినాడు, కానీ రైతులు రుణమాఫీ కాలే, ఇంకా ఒకటి రైతుల కష్టాలు తీర్చాలే. కొంచెం జగన్ వస్తే కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం. జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు అందుకే ఇప్పుడు బాగుండదు, కానీ పింఛన్లు పెంచాడు కదా, ఇప్పుడు బాగుండదు. మంచిది కానీ ఇప్పుడు ఎలక్షన్ కోసం పెంచారే. సార్ రుణమాఫీ ఎలా జరిగింది సార్? రుణమాఫీ లేదు, చేయలేదు, చేయలేదనా? అసలుకి ఫస్ట్ సరేమో ఒక 40,000 మాపైంది, మొదలు పెట్టిన 40,000 మాపైతే వడ్డీ ఎక్కువ పెంచినాడు. లైఫ్ గార్డ్ చేసి ఏముంది, అదే కంతులన్నీ డ్యూ ఏది లేకుండా చేసింటేనన్నా ఎలా పిల్లలతో సుఖంగా బతుకుతుంటే. ఆ రోడ్ ట్యాక్స్ ఏముందయ్యా, 200 రూపాయలు కడితే అయిపోతుంది. అలాంటివి చేసి ఏం ప్రయోజనం లేదు మాకు. ఆయన ఉన్నప్పుడు మేము ఉన్నామో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఉన్నా లేకున్నా ఆయన తలుచుకునే బతుకుతున్నాం. ఇంకా వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఏం మాకి మాత్రం లేదు, మందికి వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చింటుంది, మనకి రాలేదు. నాకేం రాలేదు సార్, నాకు ఇంతవరకు రాలేదు, పెంచే రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మొదటి నుంచి ఉండి 5 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు ఈ లాస్ట్ 6 నెలల్లోనే అది ఇస్తా ఇది ఇస్తావా అడిగిన కోరికలన్నీ ఇస్తున్నాడు. అంటే దాని అర్థమేమి? ఆయన పదవి కావాలి అంతే కదా, కాబట్టి పదవిలో ఉండి ఇది కంటిన్యూ చేయడం ఆయన చేత కాదు. కాబట్టి ఒకటే అనుకుంటున్నాడు ఆయన, వస్తే అధికారంలోకి రావాలి, లేదే అప్పుల్లో మునగాలి. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాడు తప్ప ఏది లేదు. కాబట్టి గవర్నమెంట్ మారాలి, మార్పు రావాలి ఖచ్చితంగా. బాగా పనిచ్చాడే, మాకేం లేదు, మా ఆటోలే. మేము చంద్రబాబు నాయుడే రావాలా? చంద్రబాబు ఇది 1 సంవత్సరం గెలిచి అయిన ఉద్యోగం చదువుకున్న వాళ్ళు మిగతా పల్లెటూరులో రైతులు అందరు ఆత్మహత్య చేసుకొని చేయాల్సిందే నెక్స్ట్ చంద్రబాబు గెలిచేదంట. గెలిస్తే ఈడికే జనాలకి తిండి లేక సుగ్గులు పోతున్నారు, కానీ మళ్ళీ గెలిచేదంటే ఈయన అదే పరిస్థితులు ఏమవుతుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. చేశారు కదా సార్, మరి 5 సంవత్సరాల నుండి ఏం చేశారు సార్ వాళ్ళు? ఇప్పుడు ఎలక్షన్ ముందర ఇలా చెప్తే ఎలా సార్? మరి మళ్ళీ అప్పటి నుండి మేము కట్టాము కదా సార్, కొంతమంది లైఫ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా సార్, ఇంతకుముందు లైఫ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు. సో ఇప్పుడు కట్టుకోకున్న వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, కట్టలేని వాళ్ళకి. ఇప్పుడు కట్టిన వాళ్ళు బాధపడుతున్నారు కదా లైఫ్ ట్యాక్స్ అంటే. ఏమంటే వయస్సు చేసిన పనికి వాళ్ళ కొడుకు రావాలని మన కోరు. అంటే వాళ్ళు పెద్దలకి అంత మంచి చేసినారు, పెంచినారు, ఏమన్నా ఆధునిక డ్యామ్ కట్టించినారు బసాపురం పెద్దది, అదే నిర్మాణం ఇంకా తాకుతున్నాయి ఉన్నాము, దానికి వచ్చాము వాళ్ళు వారిస్తూ వచ్చేది ఏమైనా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే మన బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది, కానీ రైతులకు బాగుండదు. వర్షాలు పడవడం లేదు, ఆయన కూర్చుంటే వర్షాలు పడవడం. ఆయన మంచి సీఎంఏ కదండంలా, యాభై రెడ్డి మంది మంచిగా చేస్తాడు. ఆయన నీళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టడం లేదు, వాటర్కి మెయిన్ ఇబ్బంది పెట్టడం లేదు, మిగతా అన్నీ ఇబ్బంది ఉన్నాయి. ఏడ పోయినా లంచం లేని పని కావడం లేదు. నా అభిప్రాయం ఏ ఆఫీస్ కన్నా పో లంచం కావాలా, లంచం లేని పని కావడమే లేదు. కొత్త పార్టీ వస్తే బాగుండేది, కొత్త వాళ్ళు వస్తే బాగుండేది. ఇప్పుడు అంతా ఏమద్దు, చంద్రబాబు నాయుడు రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా. పులి వాడేస్తే పనిలో ఏదో ఆదుండలోన, లేకుంటే కాదు, లేకుంటే ఇద్దరు ఆదుండలో తప్పుకున్నలా కొత్త మంత్రి ఎక్కాల. అట్లా ఇద్దరు మేనేజ్నాయుడు సాయిపాసారెడ్డి ఇద్దరు తప్పాలి, అట్లయితేనే ఆదోనం బాగా అవుతుంది. ముఖ్యమంత్రి మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సార్, అయితేనే వస్తే బాగుంటుంది. ఎందుకంటే యూత్కి ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే చాలా ఈ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, టీడీపీ కానీ వైసీపీ కానీ. కొత్త ప్రభుత్వం కొత్తది ఎన్నుకుంటే కానీ మనకి బాగుంటుంది, యూత్కి బాగా ముందు మనకి మన బిడ్డలకి బాగుంటుందని జనసేన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి ఒక వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి మేము అంతా యూత్ మొత్తం జనసేనకే ఓటేయాలని అనుకుంటున్నాము. జగన్ వస్తే నలుగురికి బాగా చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? 5 నెలలు ఏం లేదు, ఇప్పుడు ఓటర్లు అడుగుకున్నాక చేస్తున్నాడు అంతే. ఏం లేదు, కంప్యూటర్ చూస్తే నో ఎంట్రీ వస్తుంది, ఇప్పుడు చెప్తాడు అంతే, కానీ చేయలేదు అని. ఎవరికైనా కూడా చేయలేదు, ఒక చెప్తాడో పోతాడు. అంటే అభివృద్ధి బాగానే ఉంది సార్, అంటే డెవలప్మెంట్ సార్, పోలవరము అన్ని స్కీమ్స్, మైనార్టీ లోను, దులని స్కీమ్స్, సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ వస్తున్నాయి కదా, ఇది పెన్షన్లు అన్నీ అవుతున్నాయి. పని జగన్ వస్తే బాగుంటుంది, జగన్ వస్తే రైతులకి గిట్టుబాటు ధర అన్ని రకాలు ఇస్తున్నారు, రైతుకదే. వైఎస్ఆర్ కానీ వస్తేనే మాకు క్షేమం ఉంటుంది, అందుకు తప్పితే ఏరే నా కొడుకు వస్తే ఎస్ట్ నా కొడుకులు ఏమి చేయలేదు ఇప్పటి వరకు. వాస్తవం రుణమాఫీ పావలా జరగలేదు మాకు,
ఇప్పుడుండే పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు వస్తేనే పనులు అవుతాయి అంటున్నాము. వేరే వాళ్ళు వచ్చినారు, ఇంకొక ఆయన వచ్చి ఇంకో పునాది దొరుకుతాను అంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక ఇల్లు కడతాను అంటాడు. వచ్చిన కంపెనీ వాపసు పోతాయి. మళ్ళీ ఆయనే ఉంటే ఇంకొక 5 ఏళ్ళు ఏదో పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి పథకాలు లేడీస్కి భారీస్తున్నారు. వాళ్ళ గేర్లు కూడా బాగా చేస్తున్నారు పనులు. ఇంట్లో గృహాలు నిర్ణయం కట్టించినారు. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ పేదోళ్ళు కూడా రుణమాఫీ చేసినారా, కొన్ని పనులు బాగా చేస్తారు. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు పోయేంత వరకు బాగా బాగా ఆదున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు పోతే 20 రోజులు పడితే చేసాం. వీళ్ళిద్దరికి పోటీ పోటీ ఎప్పటి నుంచి ఉంటుంది. వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మాట పోయితే కొద్దిగా 20 రోజులు వస్తే బాగుంటుంది. ఇప్పుడే ప్రజెంట్గా సాయపడండి. మాజీ ఎమ్మెల్యే మన మీనాక్షి నాయుడు గారు. జగన్ వస్తే బాగుంటుందన్నా. ఇక్కడ ఆదోనిలో మొత్తం టీడీపీ మొత్తం కబ్జానే చేస్తుంది. ఎక్కడ బీదావాళ్ళ పరిస్థితి ఉన్నాయో కొట్టాలు వాళ్ళు అంతా కబ్జా చేసుకుని సరిపోయింది టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ ఆదోనిలో. జగన్కి ఇచ్చిన ఓకే, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఓకే. అన్నీ చెప్తాడన్నా, ఏం చేసినా చెప్పు. ఏం చేయలేదు. అదే ఆంధ్రవాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరికి ఇచ్చినా అని చెప్పి చెప్తున్నారు. ఎవరికి లేదు, ఎవరో చెప్పిందని చేసి అదేం చెప్పు. అది ఓన్ చేస్తే బాగుంటుంది. సేమ్ టు సేమ్ అంతే కదా, అదే సీక్వెల్ చూసుకున్నాడు. ఇంకా బాబల్ 1, 2 ఎట్లా, 3 ఎట్లేదు కూడా. ఏమంటే దాంట్లో విజువల్స్ ఉన్నాయి, దీంట్లో విజువల్స్ లేవు. ప్రజలకు బాగా సాయం ఎక్కువ బాగానే చేస్తాడండి. అంటే ఇలా నిరుద్యోగ అభివృద్ధికి 2000 ఇవ్వడము ఇది కాదండి, 25 భవిష్యత్తు ఇవ్వడానికి వస్తున్నాడు. దానికోసం మా యూత్ వద్దు, 25 భవిష్యత్తు కావాలి మాకు, ఎంప్లాయ్మెంట్ కావాలి ఫస్ట్. మన నిరుద్యోగులకి ఏదో ఒక ఉద్యోగం అలా 2000 ఇచ్చి ఏదో ఒకటి చేయడం కాదు, ఏదో ఒక ఇండస్ట్రీని స్థాపించి ఏదో ఒక 10 ఉద్యోగాలను కల్పిస్తే చాలు. ఆ నమ్మకం ఉంది మా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సాధిస్తాడు. అవినీతి ఎక్కువైపోయింది ప్రభుత్వంలో. ఏ పని చేసుకోవాలనుకున్నా లంచం తీసుకుంటున్నారు. దీన్ని రూపుమాపల ఈ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వము, దీన్ని సాగనంపాల్సిందే. ఇది చాలామందికి అమాయకులకు తెలుదు. చిన్న చిన్న పథకాలతో వాళ్ళని మభ్య పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉండకూడదు. అవినీతి రహిత ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఐదేళ్ళు ఏం చేయలేదు. రుణమాఫీ ఏం చేయలేదు. ఇప్పుడు పెంచిన అన్నాడు, 1000 రూపాయల నుంచి 2000 పెంచినాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి అంటున్నాడు. అదే ఇప్పుడు వచ్చింది కదా, ఎలక్షన్ వచ్చింది అలా అంటున్నాడు. మరి జగన్ రావాలా? జగన్ వస్తే అన్ని విధాలు చేస్తాడు మంచిగా. మాత్రం అంటే ఇప్పుడు ఉండేది ప్రస్తుతం బాగానే ఉండేది, కానీ మాకు కింద ఏమంటే పనులు కావడం లేదు. ఇక్కడ ఎక్కడంటే పైన వచ్చినప్పుడు కింద వేరే ఉంటుంది, కింద వచ్చినప్పుడు పైన వేరే ఉంటుంది. అందుకే మాకు ఇక్కడ పనులు ఏం కావడం లేదు. మరి సేమ్ వస్తే పనులు అయితే అవకాశం ఉంటుంది. నేను పైన బాగా చేస్తున్నారు, మాకు కింద వర్క్ కావడం లేదు. ఏమి అదొండ వర్క్ ఏమేమి కావడం లేదు. ఇప్పుడు 4.5 ఏళ్ళు ఇప్పుడు ఏం చేసినాడు అతను? ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలు జిల్లా ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నాము. ఒకవేళ మా జగన్ అన్న వచ్చినా కూడా మాకు రాయలసీమ ఏదో బాగుపడుతుంది, పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా బాగుపడుతుంది. ఇక్కడ అంటే అతను ఏం చేస్తుంది? ఆయన ఏం పని చేశాడు? మాకే 4.5 ఏళ్ళు ఉండాలి. ఏం పని చేశాడు మాకే చెప్పు, నువ్వే చెప్పు. యాడ్ చేసినాడు, ఎవరు పడలేవు. ఒకరు పడినంటే ఒకరు పడలేవు. యాడ్ కొంతమంది పడలేవు, కొంతమంది పడలేవు. నీకు రికార్డు కాబట్టి చూపిస్తాం మేము. అందరూ రాలేదు. ఏం పని చేశాడు ఆయన? 4.5 ఏళ్ళు ఊకే ఉన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు ఆయన. మళ్ళీ ఆ ఇన్నోతులు ఏం పిసి ఆయన? ఇప్పుడు నష్టపరిహారానికి అయితే డబ్బులు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా ఆ అమౌంట్ పసుపు కుంకుమ కింద ఇచ్చినాడు ఆయన. ఇప్పుడు నష్టపరిహారం ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఆయన. అది ఇస్తాడేమో డౌట్. ఇంకా మాకు ఇంకా నష్టపరిహారం డబ్బులు ఇస్తాడేమో మాకు డౌట్ లేదు. అసలు నమ్మకం లేదు అసలు ఇంతవరకు. అసలు జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే కన్ఫర్మ్ బాగుంటుంది. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు ముసలి వాళ్ళకి అందరికీ ఇచ్చిన పింఛన్లు, మేము కూడా చిన్న వ్యాపారస్తులము. మాకు కార్పొరేషన్లో లోన్ల కోసం అప్లై చేస్తున్నాం, మాకు సరైన వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు. అలాగే మేము ఇంతకుముందు అక్షయకల్లో చేసి నష్టపోయినాం. ఏజెంట్గా ఉన్నాం, ఒకరు 1.5 లక్షల దాకా 2 లక్షల దాకా అప్పులు ఉన్నాం. మేము ఆస్తులు అమ్ముకుని అందరికి ఇచ్చేసినాము. మాకు ఏదైనా అక్షయకల్ ఆస్తులు అమ్మి మాకు కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి అగ్రికల్చర్ ఏదో జరిగింది, ఏదో ఇస్తున్నారు కొద్దిగా. మమ్మల్ని కూడా ఆదుకుంటే మాకు కూడా జీవితాంతము చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటాము. పార్టీకి మేము కార్యకర్తలుగా పనిచేస్తాం. ఇప్పుడు కొత్త సీఎం అయితే కూడా పర్వాలేదు. ఇప్పుడు కొత్త సీఎం కూడా ఉంటే పర్వాలేదు. అంత 10 సంవత్సరాలు ఒకరికే ఇవ్వకూడదు కదా, ఒక మార్చాలి కదా మనం కూడా ప్రజలు. ఆయన పరిపాలన ఎట్లుందో చూడాలి ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డిది. ఏందైతే మనకు తెలిసింది ఇప్పుడు. ఇప్పుడు చూసినాం కాబట్టి ఆయన ఎట్లా తెలుసుకోవాలి కదా. ఆయన ఎన్నో హామీలు చెప్తాడు, అవన్నీ చేస్తాడో లేదో గ్యారెంటీ అంటే మనం ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనం చూడగలం. అవి అంతవరకు అయితే చూడలేం. ఆయన ఎన్నో చెప్పుకుంటూ పోతుంటాడు, కానీ చేసిన వాళ్ళే లెక్క మనకి. ఇప్పుడు ఇంతవరకు అయితే ఈయన చెప్పినాడు, చేయలేదు. కొన్ని సాధ్యమని కాబట్టి చేసినాడు ఈయన కూడా, చంద్రబాబు నాయుడు. అయినా ఇప్పుడైతే చేయలేదు కొన్ని. ఆయన కూడా ఇప్పుడు మనం చూడాలి, ఆయన జగన్మోహన్ రెడ్డి చూడాలి. ఆయన కూడా అవకాశం ఇవ్వాలి సార్. ఎవరు ముఖ్యమంత్రి వస్తారనేది కాదు గొప్పతనం,
బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు దేశానికి అవసరం. అధికార దాహంతో ఎంతో డబ్బు పంచి ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కాదు కావాల్సింది, ప్రజల యొక్క బాగోగులు చూడాలి. బాధ్యత తెలియకుండా రాజకీయంలోకి ఎందుకు వస్తున్నారు? బాధ్యత అంటే ప్రజల కోసం మేలు చేస్తామని మాటిచ్చి తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళ సొమ్ము మాత్రం సంపాదించుకుంటున్నారు, తర్వాత ప్రజలను మోసం చేసి అయ్యో నాకు ఇదిగో ప్రధానమంత్రి మోసం చేశాడు, వాళ్ళు మోసం చేశారంటారు. కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పాడు, ఆయన నాకు ఏదో కొద్దిగా డబ్బు ఇచ్చి దేశం మా ఆంధ్రాని డెవలప్ చేసుకుంటామని, తర్వాత ఏమన్నాడు హ్యాండ్ ఇచ్చాడన్నారు. మరి ఎవరు నమ్ముతారు ఇది? కాబట్టి జగన్ కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. అంటే పనులు వల్ల ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి మనకు ఆ మనిషి రావాలని అంటున్నాం. ఎలా అంటే తన ఖచ్చితంగా కనిపించింది నాకు. అంటే పనులు కర్నూలు జిల్లాకే ఏం పనులు చేయలేదు ఆయన, మన కర్నూలు జిల్లా మాత్రం ఏం గింత కూడా పట్టించుకోలేదు, పనులు కూడా గ్యారంటీగా చేయలేదు. అది మనకు రావాలంటే వైఎస్ఆరే అవమానం. అంటే కొత్త రక్తం వస్తే బాగుంటుంది ప్రపంచానికని. అంటే ఆయన ఇంతకుముందు వాళ్ళ నాయన చేసినాడు కదా, ఆయన దానికే కదా రావాలంటున్నాం. కొత్తగా వస్తేనే సొసైటీ బాగుంటుంది అని. ఆయన పరిపాలన ఉంది, అంతంత మాత్రం ఉంది, అది ఒకరికొకలాగా ఉంటుంది. అది మనం మాకైతే జనసేన కొత్త రక్తం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. పథకాలు వీలువి బాగున్నాయి, వృద్ధులవి బాగున్నాయి, పింఛన్లవి బాగున్నాయి, తర్వాత వికలాంగులది కొద్దిగా బాగుంది. అంటే కొంతమంది డౌట్, కొంత ఒక్కొక్క తరం ఉంటుంది కదా. నాకైతే చంద్రబాబు నాయుడు పాలన బాగా నచ్చింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చేస్తానని అమలు చేస్తా అంటున్నాడు. అచ్చెం నాయుడు గారు హామీ ఇచ్చినారు, ప్రభుత్వం విలీనం చేస్తాము, మంచి పేస్కేలు చేస్తాము, తర్వాత ఏపీ ఎన్జిఓలను బట్టి మీకు వాళ్ళకి ఇచ్చినంత ఫిట్మెంట్ ఇస్తామని చెప్పని తాత్కాలికంగా వృత్తి 25% ఇచ్చినాడు. ఇప్పుడు వాళ్ళకు ఏపీ ఎన్జిఓలకు 20% ఐఆర్ ఇచ్చినాడు. వాళ్ళకు పేస్కేలు ఎంత అయితే అంత చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి అచ్చెం నాయుడు మినిస్టర్కి చెప్పినందుకు మాకు ఆ రకంగా చేస్తామని చెప్పని అన్నాడు. చాలా బాగుంది. మా 2000 రూపాయలు అందరికీ కరెక్ట్ టైం తెల్లవారుజామున 6 గంటలకే ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పింఛని. నెల ముసలోళ్ళకి ఎండకి రావద్దు, సాయంత్రం పూట రాండి ఇప్పించుకోబోండి అని చెప్తున్నాడు. 2000 రూపాయలు అందరికి బాగా పరిపాలన బాగుంది. నెక్స్ట్ మేము కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం. ఈసీబీని అయినా కూడా ఆయన కొద్దిగా పట్టించుకోవడం ఇది లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మాకు అంది. చంద్రబాబు మాకు ఇచ్చేది పింఛన్ చంద్రబాబే. అంటే మా యంగ్ పర్సన్కి పవన్ కళ్యాణ్ మాకు స్ఫూర్తి, ఆయనకే ఓటేయాలనుకుంటాను నేను. ఆయన నిజాయితీపరుడు, ఆయన మంచితనం చేస్తున్నాడు, పదవులు లేకున్నా కూడా ఎన్నో సమస్యలు సాల్వ్ చేస్తున్నాడు ఆయన. ఆయన కోసం నేను ఆయనకి ఓటేయాలని నేను కోరుతున్నాను. 25 కేళ్ళు బియ్యం కాదు, 25 ఏళ్ళ నమ్మకం మాకు కావాలా. ఉంది ఆయన చేస్తాడని. అంటే అన్ని అవకాశాలు బాగా చేస్తున్నాడు, పింఛన్లు వృద్ధులకి అంగలకి అందరికీ, మాకు రైతులకు కూడా బాగా ఇప్పుడు రుణమాఫీ ఇస్తున్నాడు మాకు అందరికీ. ఆయన వస్తేనే పరిపాలన బాగుండదు, కానీ ఆయన వస్తే మాకు ఏమో బాగుండదు. పథకాలు ఏమంతా వేడి నీళ్ళు తాగే నీళ్ళు చెరిగిలేవు, నీళ్ళలో తాగేదానికి ఎవరు వస్తే మనకేమే, మన కష్టం మనకు తప్పదు. కరెక్టే చెప్పు, ఎవరు వస్తే మనకేమే, మన రెక్కల కష్టం ఉండాలా మనం బతకాలా? ఎవరు చంద్రబాబు వస్తే ఏమో జగన్ వస్తే ఏముండదు, ఒక్క దానికాడ వస్తే ఏముండదు, మన కష్టం చేయాలా మనం తినాలా, ఎవరు మాకు అవసరమే లేదు. అంటే కొద్దిగా పరిస్థితులు బట్టి వర్షాలు సక్రమంగా వచ్చి రైతులు పంటలు పండితే అదే కోరుకున్నది ముఖ్యంగా. ఏమంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు వర్షాలు అయితే రాన పైన బీజేపీ గవర్నమెంట్ కింద టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు గతంలో కూడా 9 సంవత్సరాలు అట్లా అయింది, ఇప్పుడు కూడా అట్లా జరిగింది. కొద్ది వరకు అయితే మార్పు కావచ్చుకుంటుంది. మారాలంటే ఒకవేళ ఇప్పుడు ఆయన కూడా చూడొచ్చు, జగన్ కూడా ఒకసారి చూడొచ్చు. చంద్రబాబు బాధనే ఉంది, కానీ వెంకటేశ్వరరావు నిలువు తోపిడి దోసుకుంటున్నారు. ఇప్పుడు నీకు 10 పనులు చేయమన్నారనుకోవాలని నీ ఇంట్లోనే చేసుకుంటున్నావు, ప్రజలకు అందట్లా. ఆయన చేసేది 1 ఈ వీళ్ళు చేసేదంతా 2 పెంచారు. ఆయన అంటే ఈయన పెంచాడు, ముందర నువ్వు పెంచవచ్చుగా. ఇప్పుడు చేసింది తప్పు లేదు, ఆయన అనేదానికి దిగిపోయేటప్పుడు చేసావు, అదే 4-10 నెలలు అవతలు చేస్తే నీ పేరు ఉండదా? రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతులు ముఖ్యంగా బాగుండాలి. రైతులకి ఏం ఏమో బాధలు ఉన్నాయో ఆ బాధలు తీర్చాలి ఫస్ట్. అది చంద్రబాబు వచ్చినా బాగుంటుంది, చంద్రబాబు చేయాలి ఫస్ట్, చేయలే. రైతులకి ఏం చేసాడు? ఏం చేయలేదు. పింఛన్లు గింజలు అన్ని సోమరిపోతులు చేస్తున్నాడు కాబట్టి రుణమాఫీ ఎంత, ఇంకా పర్సంటేజ్ ఇంకా ఉంది, ప్రవేశపెట్టాడు, ఇంకా పర్సంటేజ్ దండిగా ఉంది. ఇప్పటి వరకు ఏం జరగలేదనే కదా అనుకుంటుండేది, మరి తర్వాత జరుగుతుందేమో మాకేం తెలుసు. ప్రస్తుతానికి ఏం జరగలేదని, అమరావతి అలాగే ఉంది అని, ఎవరు వచ్చినా మార్పు అనేది మారిపోయి ఇంకా మరి ఏముంటుందో తర్వాత. జగన్ గారు రావాలనుకున్నాను. చంద్రబాబు నాయుడు సార్ కొన్ని చేయలేదు, ఈయన చేస్తారంటున్నాడు. అభివృద్ధి అంటే మేడం నాకు 2 లక్షలు బ్యాంకులో అప్పు పోలేదు మేడం, మొన్న ఫోన్లు చేస్తే మొన్న 50,000 పోయినది, ఇంకా 1,50,000 ఉంది మేడం. ఆయన వస్తే రజకులకి బాగా చేయాలనుకుంటున్నాం, ఆయన రావాలనుకుంటాం మనసు.
జగన్ అని రావాలను. ఆయన అంటే మాకు ప్రేమ ఎక్కువ. ఆయన ఇప్పుడు నెక్స్ట్ వస్తాం అనుకో మనకు అన్నీ జరుగుతాం అనుకసి మన అది మా ఆటోలంతా ఇదే. ఎవరు వస్తే బాగుంటుందమ్మా, ప్రభుత్వం బాగా పని చేసేటోళ్ళు రావాలా, ప్రజల్ని బట్టి ఉండదు. రైతులకు ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళు వస్తే మంచిదమ్మా. ఇప్పుడు పసుపు కుంకుమ గురించి బాగా చేస్తాడు మేడం, చంద్రబాబు ఏమైతేనేమి బాగా చేస్తాడు మేడం. మరి వృద్ధాప్య పెంచడం, వితాంత పెంచడం బాగా చేస్తాడు మేడం. దానికోసం నెక్స్ట్ సీఎం చంద్రబాబు అయితే బాగుంటుందా మేమనుకున్నాం. వాళ్ళకు కొడుకు వస్తే మాత్రం సూపర్. వాళ్ళు ఆయన అప్పట్లోనే పేదలకి చాలా మంచిగా ఇండ్లు ఇచ్చినాడు, మొత్తం అంతా ఇచ్చినాడు. ఆయన వస్తేనే మేలు. ఆయన రాకపోతే మరి ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, మళ్ళీ దాన్ని నడిమతులు నిలబెడతారు, మళ్ళీ పండ్లు కావాలంటారు. అంతే ఇంక ఉండేది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ ఏదో అయ్యే పండ్లు కూడా మళ్ళీ అవుతున్నామని మొక్కుంది. వైఎస్ వస్తే బాగుంటుంది, ఆయన వస్తే పనులు బాగా చేస్తారని. ఆయన యూత్లో ఉండే వాళ్ళకి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాబ్స్ లేవు కొంతమంది, జాబ్స్ ఆయన ద్వారానే వస్తాయని. ఆయన వైఎస్ఆర్ ఆశయాలని చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వైఎస్ఆర్ లాగే ఆయన చేస్తాడు కాబట్టి మేము అనుకుంటున్నాము. ఇప్పుడున్నే గవర్నమెంట్ ఇలాంటిది ఏమీ చేయట్లేదు కాబట్టి ప్రజలకి సంతృప్తిగా లేదు. ఈ ప్రజలకి చాలా కష్టాలు పెడుతున్నారు ప్రజలకి. అంటే ఇంకా డెవలప్ చేయాలి, జరిగింది ఉంది కానీ ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది. అభివృద్ధి అంటే చూడండి, రాష్ట్ర విభజన అయిపోయింది కాబట్టి అభివృద్ధి చేయడానికి ఆయన దగ్గర లేదు. అభివృద్ధి చేసే సాయశ్రీ ప్రయత్నం చేస్తున్నాడు, చేస్తున్నాడు కాబట్టి చేస్తాడు. అవకాశం ఇస్తే మరీ చేస్తాడు ఆయన. చూడండి, అనుభవం లేని సీఎం, అనుభవం లేని వ్యక్తి కాబట్టి చేస్తాడు మనం ఎలా చెప్పగలుగుతాం. అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు చేయగలరు చెప్పగలరు. మా ప్రకారం కంటే పవన్ కళ్యాణ్ వస్తే మేలు అనుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి లైఫ్ విడిచిపెట్టి వచ్చినాడు కదా రాజకీయాల్లోకి. మంచిగా ఏసీలో తిరిగి మంచిగా ఉండే లైఫ్ విడిచిపెట్టి ఏదో అతని వరకు సినిమా తీసినా 10 కోట్లు అట్లా వస్తుంటుంది. అలాంటి జీవితం మొదలుపెట్టుకుని ప్రజల కోసం ఈ అభివృద్ధి చూడలేక వచ్చినాడు కదా. రుణమాఫీ చేస్తాం అని చెప్పినాడు, కాకపోతే ఆయన ఏమి చెప్పినాడు కాబట్టి చేయలేదు. మాకే ఎవరికో ఎందుకు, మా వరకే మాకు చేస్తామని చెప్పినాడు, ఏదో 2 టైమ్స్ చేసినాడు అకౌంట్లోకి, మిగతాది పోయి బ్యాంకులు అడితే మాకేం పోయి ఆయన అడుగుంటున్నారు. మా ఇంట్లో కొంతమంది, మా ఊర్లో పింఛన్ మాకు కొంతమంది కట్ చేసి పారేసినారు. అవన్నంటే ఏమన్నంటే రూల్స్ అది ఇది అంటున్నారు. ఈ విధంగా కొంచెం జగన్ వస్తే కొద్దిగా బెటర్ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాం. మేము చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు అభివృద్ధి చేసినారు, అన్ని వర్గాలకు బాగా చేసిన దానికి అది రావాలని కోరుకుంటున్నాము. ఏమో సార్, ఒకసారి ఏం మంత్రి పదవి ఏం లేదు, ఇతను చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయం ఉంది కదా, ఇతను బాగా చేస్తారని మాకు అనుకుంటున్నాము. అందరికీ వృద్ధులకి వితంతువులకి అందరికి పింఛన్ ఇస్తున్నారు, దాని గురించి కూడా బాగుంది. జగన్ సీఎం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సూపర్ సూపర్ అవుతుంది ఆయన వాళ్ళ ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ కడుపులో ఫుల్లే కదా పుట్టేది. జగన్ గెలిస్తే మాత్రం కంపల్సరీగా ఏపీ మాత్రం జబర్దస్త్ అవుతుంది. అందులో వచ్చేది మా సాయన్న అయితే ఇంకా బాగుంటుంది ఆయన. ఎందుకంటే పేదలకు బాగా చేసినాడు. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏదైనా కానీ సాయన్న ఇంటికి పోతే బయటకు వచ్చి కంపల్సరీగా మాకు అయితే అవుతుంది కాదని చెప్తాడు. కానీ అయితే 100% చేస్తాడు మాకు. ఒక రాజశేఖర రెడ్డి పాలన చూసినారు ప్రజెంట్ అయితే, ఒక చంద్రబాబు నాయుడు పాలన చూసినారు. ఇప్పుడు ఏపీకి కొత్త సీఎం కావాలంటే మన జగన్ అన్న సీఎం అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా వర్షాలు లేక రైతులు తటమిటలు ఆడుతున్నారు. రైతులకి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశాను అది చేశానని చాలా ఇవి చేస్తున్నాడు. కాబోయే జగన్ అన్న సీఎం అయితే మన ఏపీ రాష్ట్రం ఏపీ బాగుపడుతుందని చాలా ఉద్దేశంతో. నేను చెప్తున్నాను కదా మేడం, ఏ పార్టీ వచ్చినా ప్రజల కోసం కాదు. నేను ఒకటే ఏ పార్టీ వాళ్ళ కోసం వాళ్ళ పదవి కోసం, వాళ్ళు బాగుపడే కోసం కానీ ప్రజలు ఉపయోగించుకుంటారు. గొర్రెల మాదిరిగా ఎలక్షన్ ముందు ప్రజలు ఉపయోగించుకుంటారు. కానీ మన ఆదోని 47 నుంచి ఇప్పటి వరకు అట్లే ఉంది, ఏ రోడ్డు మారలేదు, ఏది మారలేదు. ఎట్లా ఉంది 47 నుంచి నేను చిన్నప్పుడు చూస్తున్నా కదా, అట్లే ఉంది. ఎన్నో పార్టీలు వచ్చినా, ఎన్ని రాజకీయాలు వచ్చినా పోనారు. మా బాధ మాకు తప్పదు, చేయాలా తినాల్సింది అంతే. అందుకనంటే చంద్రబాబు ఏం చేయలేరు. ఈడ ఉన్న సాయన్న మాత్రం బాగా చేసినారు. పక్కబ్బా పేరే వాళ్ళు అందరు ఆడుకున్నారు. అతనే 1 రేపు ఎలక్షన్లు వస్తావు చూడ గెలిచారు అతను సాయనే. జగన్ వచ్చినారంటే బాగుపడతారు చూడక, ఏం లేదు. మీరు ఎక్కడైనా అడగానే అంతే ఇదే జగన్. తను నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాడు కదా మేడం. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉన్న మూమెంట్లో మొత్తం ఏమో మాకు స్టూడెంట్ పరంగా ఆలోచిస్తే మొత్తం అతను నోటిఫికేషన్ ఇప్పుడే వదిలే మేడం. అదే కొత్త ప్రభుత్వం వస్తే కినా తను కూడా మాలాంటి యూతే కాబట్టి మా యూత్ కష్టాలని అది మనసులో పెట్టుకొని ఆయన చేయగలడనే ఉద్దేశంతో మేడం మేము జగన్కి ఇస్తాం మేడం. ఇన్ఫామ్ ఉంది మేడం, వాళ్ళ అన్న వేలో పోతుంటాడు మేడం. వాళ్ళ అన్న మాకు చాలా చేసిన మేడం. మాకు ఇల్లు లేకున్నా కూడా వాళ్ళ అన్నవే మేడం. ఎందుకని కానీ తండ్రి నేర్పిన అదుపులో వాళ్ళతో పాటు పోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత తండ్రి లక్షణాలు అనేది ఉంటాయి మేడం. కన్ఫామ్గా అన్న వస్తే కింద కన్ఫామ్ చేస్తాను మేడం. మేము వేసేది జగన్ మేడం, మా ఫ్యామిలీ కానీ మొత్తం కానీ పోయినసారి కూడా జగన్ చేసిన మేడం. అతను పాలన ప్రెసెంట్గా బాగుంది మేడం, 40 ఇయర్స్ సీనియర్ అతను. సో ఇప్పుడు మనకి క్యాపిటల్కి ఇప్పుడు లోడ్ బడ్జెట్లో ఉంది మన క్యాపిటల్.
అమరావతి కొత్త కాబట్టి ఇప్పుడు మనకి ఎవరికి అవసరము, ఒక 40 ఇయర్స్ అనుభవం ఉన్న అనుభవం వ్యక్తి కావాలా, కొత్త వ్యక్తి వస్తే మనకి ఏ జాబ్స్, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చూసుకుంటున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ కూడా అతను వస్తే కూడా మన అమరావతి కూడా డెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధునికి ఇద్దరం మీద బెక్కారు, పని కూడా చేయి సరిగ్గా, నాయుడు కూడా చేయడు, సాబసరెడ్డి కూడా చేయడు, సరిగ్గా రోడ్లు లేవు, సరిగ్గా కాలువలు లేవు, ఆధునిక బైపాస్ లేదు, మాట్లాడితే గంట గంట ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను ఆటో తోలుతాను, ఆటో అద్దని మేమంటే మేము చిన్న చేసుకుని తినేవాళ్ళు, మేము ఏం చేస్తాం, మేము ఏం చేయలేము, మేము వాళ్ళకి పోటీ చేయలేము ఎవరికి. నాలుగేళ్ళు మోడీ పక్కన ఉండని చెప్పి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడు నాలుగేళ్ళ నుండి ఇప్పుడు పథకాలు చెప్తున్నాడు, పసుపు కుంకుమ ఆ కుంకుమ అని చెప్పేసి. ఓట్ల కోసం కాకపోతే ఇదేమండి, ఇప్పుడు ఇంకో ఇతను జైలుకు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు జగన్, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయకుండా పాదయాత్ర అవయాత్ర అని చెప్పేసి ప్రజల్ని వేసిన ఓట్లు అంతా నిరాశపరిచినాడు. ఎమ్మెల్యేని ప్రశ్నించే వాళ్ళు ఎవరు అందరూ తెలుసు, ఆదోన్లో మొత్తం టోటల్గా అందరూ తెలుసు, ఆదోన్లో ఎట్లా జరుగుతుంది ఏం లేదని అందరూ తెలుసు, ఎక్కడ ఏ రకంగా జరుగుతుంది. ఇక్కడ రెడ్డి గారు గెలిస్తే ఒకలాగుంది, మీనాక్షి నాయుడు గెలిస్తే ఒకలాగుంది, ఈ రెండు 46 స్టాండర్డ్ మంచినీళ్ళైతే దొరకట్లేదు, మంచినీళ్ళైతే దొరకట్లేదు, బీర్లు బ్రాంచ్ ఇప్పాలు అయితే ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. ఏం చేయడం లేదే కదా, మనకు రాయసభకి ఏమైనా చేస్తున్నాడో చూపెట్టండి. అవి బాగు చూడడానికి అంతే, ఓట్ల కోసమే ఇస్తున్నాడు, ఓట్ల కోసం ఇస్తున్నాడు కానీ అది దీనికోసం ఏం కావడం లేదు. పైపెచ్చు ఈయన ఇప్పుడు వచ్చేసి ఈరోజు పసుపు కుంకుమ 10,000 రూపాయలు ఇస్తున్నాడు, ఆ దెబ్బకి ఇంట్లో ఆడాలు వంటలు చేయడం మానేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతా అన్నారు. ఆ డబ్బులు ఏమొచ్చినాయేమో తెలియదు కానీ ఇంట్లో పిల్లల్ని వదిలేసినారు, మొగుళ్ళని వదిలేసినారు, బ్యాంకుల చుట్టూ బుక్కులు వేసుకుని తిరుగుతా అన్నారు. తీరా చెక్కులు ఇచ్చినారు, దాంట్లో 1.25 లక్ష ప్రాబ్లమ్స్, దాని చుట్టూ తిరగడమే సరిపోయింది ఆడవాళ్ళకి. ఇదంతా కేవలం ఓట్ల కోసం మాత్రమే చేస్తున్నారు. ఎవరైతే హామీలు ఇచ్చినారు ఏమీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ 2 మంత్స్ ఉన్నాయి, మా ఊర్లో వీధి లైట్లు వెలుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, అలాగే టైం టు టైం నీళ్ళు వస్తున్నాయి, కరెంటు బిల్లు ఎవరు అలగట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే వీడు వీళ్ళ ఏరియాలో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పక్కన ఏరియా టీడీపీ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది, వీళ్ళకి కాలేదు. ఇదేమి ఇదేనా పాలిటిక్స్ అంటే? జగన్కే ఇంకా కన్ఫర్మ్, 100% జగన్కే ఛాన్స్ ఇవ్వాల్సింది. కోస్తా వాళ్ళు కానీ రాయలసీమ అంటే తక్కువ శాతం మెజారిటీ ఇచ్చింది. కోస్తా ప్రాంతంలో ప్రజలు తెలివి వాళ్ళు కాబట్టి తెలివితో సమర్థుడైన అనుభవం కలిగిన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరు వచ్చినా మనం జనానికి చేసేదంటూ సున్నే కాబట్టి ఎవరు వచ్చినా ఒకటే, కొట్టించుకోవడానికి ఏ రాయి అయినా ఒకటే కాబట్టి అంతా ఒకటి, ఎవరు వచ్చినా ఒకటే. కొంతవరకు పర్వాలేదు ఈ కష్టకాలంలో, అది పర్వాలేదు అంతే, వచ్చేదే మేలు ఈ కాలంకి, వచ్చేదే మేలు. చంద్రబాబు అంటే ఈ పోలవరము ఇవన్నీ మధ్యలో పెట్టినాయి, వేరే వాళ్ళు వస్తే అవి నిలబడిపోతాయి, ఆయన అయితే ఇట్లా కంటిన్యూ చేస్తాడని మాకు చంద్రబాబు రావాలని మాకు కోరిక. ఏం చేసినా ఫౌండేషన్ ఏం చేసినా ఈయనకు పేరు వస్తుందని చెప్పి ఆయన డైవర్ట్ చేయవచ్చు. చంద్రబాబు వస్తేనే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి సక్రమంగా జరుగుతాయి. జగన్ రావాలని కోరుకుంటున్నాను, అన్ని విధాలుగా బాగా చేస్తాడు, అందరికీ ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇచ్చినాడు, జగన్కి ఒకసారి ఛాన్స్ చేయాలి కదా, చేస్తున్నాడు మేడం, ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది. ఎవరంటే మన రాష్ట్రం మంచి, ఎవరు బాగా చేస్తే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ పాలన అంటే విద్యార్థులకి చాలా ఇబ్బందిగా జాబులు అయితే రావడం లేదు, చాలా కష్ట సుఖాలతో ఉంది, ఒకరు చెప్తే ఇంకోటి చేస్తున్నాడు. మనకైతే మంచి నాయకుడు వస్తే విద్యార్థులు కానీ రాష్ట్రం కానీ అన్నీ బాగుండాలని, ఒక మంచి నాయకుడు వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది, ఆయన ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాను నేనైతే. అంటే నాకైతే బాగుంది, ఎందుకంటే రాష్ట్రం విడిపోయినా కూడా చాలామంది బాగా చేయాలంటున్నారు, కానీ చేశారని ఒప్పుకుంటాను నేనైతే. డబ్బులు లేకపోయినా కూడా మనం ఆర్థికంగా వెనుకబడినా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మంచి ఆయన అన్నీ చేస్తున్నాడు కాబట్టి కొద్ది వరకు పనులు రావాలనుకుంటున్నాను. మా గ్రామానికి నీళ్లు కావాలా, మా గ్రామానికి అభివృద్ధి కావాలంటే బీద వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయాలా, పింఛన్ వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా. చంద్రబాబు ఇస్తున్నాడు కానీ మా గ్రామానికి నీళ్లు లేవని చెప్తున్నాను. తర్వాత రెండో ఇస్తాము, ఏ గవర్నమెంట్ వచ్చినా వైఎస్ఆర్ పార్టీ అని మేము అనలేదు, కాంగ్రెస్ అని అనలేదు. చంద్రబాబు మనకేమో గ్రామానికి మంచిది చేయాలా. మా నా ప్రాబ్లం కదనా, ఆదోని డివిజన్ ప్రాబ్లం ఇది, మనకి డ్రైనేజీ లేవు, రోడ్లు లేవు. ఒక ఆదోని మీనాక్షి నాయుడు ఉన్నాడు, ఒక సాపసరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, మాకు ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ ఏం చేసి ఇందే లేదు. అసలు మాకు సొంత ఇంగ్లీష్ అని చెప్పి మొన్న చంద్రబాబు యానాడు చేసామని ఏమేమో చెప్పేదని టీడీపీ వాళ్ళు అపార్ట్మెంట్లు ఇస్తారా, అవి ఇచ్చారు వాళ్ళు. మా మున్సిపాలిటీ ఎంపీలో మామూడు అంటే మా కార్యకర్తలు మేము లేదు, మా వాడికి 21 వార్డ్ అంది, మాకు వచ్చి మాకు రోడ్డు సరిగ్గా లేవు, మాకు ఇంటి దేవక నెల్లు సరిగ్గా ఇవ్వడం లేదు, మాకు రోడ్లు లేదా అడితే అడిగేవాళ్ళు కానీ దిక్కు లేరు. అడిగితే మన గుడి దిక్కు గుడింది, గంగమ్మ గుడి గత 20 సంవత్సరాలు ఉంది కానీ గుడికి
సేవ చేయండి అంటే చేయడం లేదు, ఇస్తామంటారు ఇవ్వడం లేదు. మా ప్రభుత్వంలో అది మా కింద రాలేదు ఏం చెప్తున్నారు. పైన వస్తే ఇది లేదు, ఇది వస్తే అది లేదని చెప్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరిని అడగాలి మేము? ఎవరిని అడగాలి అండి? ప్రభుత్వాన్ని అడిగితే మా ప్రభుత్వం పైన లేదయ్యా, మేము ఏం చేయాలని ఈయన చెప్తున్నాడు, ఎమ్మెల్యే అంటున్నాడు. తాజా కొట్టాలు గుర్జాండే, ఊరూరు గుర్జాండే, ఊరూరు గుర్జాండ్ ఉన్నప్పటికీ బిల్డింగ్లు మార్చినాడు వైసీపీతో. గుర్జిన బిల్డింగ్లు మార్చా, బిల్డింగ్లు మార్చా. ఈ పొద్దు వరకు ఒక కొంప లేదు, ఒక ఇల్లు లేదు. ఒకరు కూడా ఏమేం వైసీపీతో మార్చిపా, మాకు ఇల్లు చేసినారు. వాళ్ళు వాళ్ళకి ఎవరు ఉంటారు? వాళ్ళకే పింఛన్ చేసినారు. ఈ వరకు పింఛన్ లేదు, ఒక కొంప చేసింది లేదు. నేను చెప్పింది ఇంతే. నాకు బొంబాయి తర్వాత బొంబాయి అంటున్నారు ఆదుని. ఎటువంటి డెవలప్మెంట్ లేదు, రోడ్లు కానీ తర్వాత ఉండి విస్తీర్ణ విషయంలో కానీ, డ్రైనేజీ తర్వాత ఉండి చెత్త చెదారము ఇవన్నీ టోటల్గా ఆదునిని మించిన గబ్బు గలీజు ఇంకో ఊర్లో ఉండదని నేను అనుకోవడం లేదు. నా కొడుకు సరిపోయినప్పుడు ఈ పథకం లేదు, నా కొడుకు అదే పథకం, నా కొడుకు సరిపోయేవాడు కాదు. ఇప్పుడు నా మనవాళ్ళకి చెవిటూ మాటలు మూక రావట్లేదు. మిషన్లు పెట్టుకున్నాను, లక్ష రూపాయలు పెట్టుకుని బిల్లు పెడితే 50,000 చెక్ ఇచ్చినాడు, మాకు సగం అమౌంట్ సహాయం చేసినాడు. అట్లా నేను మన 140 మంది చెక్కులు ఇచ్చినాడు, అంటే ప్రతి 3 నెలలకు అట్లా ఇస్తున్నాడు. అంటే బీద వాళ్ళకి అందరికి సహాయం చేస్తున్నాడు కాబట్టి, మరి తన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడు కాబట్టి ఇటువంటి సీఎం ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే రాజధాని కట్టడం పూర్తవుతుంది, తర్వాత సంక్షేమ పథకాలు బాగుంటాయి, అన్ని విషయాల్లో రాష్ట్రం ముందుకు పోతుంది. ఎందుకంటే కొన్ని పనులు చేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు రావాలనుకున్నాను. అవు ఆయనకి కొన్ని తెలియదు, ఈయనకున్న అనుభవం ఆయనకు ఉండదు. మాకు నాకేమీ పింఛన్ ఎక్కియాలని లేదు, ఏం లెక్క వాని రాని రాకపోనే గాలి రాని రాకపోనే మాకు పింఛన్ వస్తుంది, గవర్నమెంట్ పింఛన్. వాళ్ళ మీద మేము ఆధారపడలేము. ఏదో ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే మంచిదని అనుకుంటాం. జగన్ వస్తే మంచి జరుగుతుంది ప్రతిదీ. ఇప్పుడు ఈ చంద్రబాబు ఏం లేదు, కరెక్ట్ 5 మందికే వచ్చినారంతా ఊర్లో. ఏం వాళ్ళని తప్పి వేరే వాళ్ళకి ఎవరికి జరగడం లేదు కాబట్టి అది అందరి పోవాలంటే జగన్ రావాలి. ఇప్పుడు 10,000, 10,000, 20,000, 20,000 ఇచ్చినాడు వాళ్ళకి. బీదలు కదేసాలి, వర్షాలు లేదు ఏం లేవు, వర్షాలు లేక అదే ఎమ్మెల్యే ఏడున్నారు ఇప్పుడు మన రెడ్డి. ఎందుకంటే కొత్త వాళ్ళని చూడాలి. ఇప్పటి వరకు అందరం చూసినాము ఆయన పరిపాలన ఎట్లుంటుందో, ఒకసారి ఆయన కూడా చూస్తే బాగుంటుంది. ఆయనది మాకైతే ఏదో అభిమానం ఆయన పవన్ కళ్యాణ్ అంటే అతను రావాలని కోరు. ఒపీనియన్ అంటే ఏం లేదు, 10 మంది వేస్తేనే కదా వాళ్ళు కూడా తెలిసేది ఎక్కడ ఏమనేది. మనకి దళితులు దాని ప్రకారం చూసుకొని వెళ్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రకారం వాళ్ళు వస్తారు. వాళ్ళు పల్లి బాగా చేస్తున్నారు, వాళ్ళు మైనారిటీ కూడా బాగా చేస్తున్నారు. మా పెళ్ళిళ్ళు సాహిబులకి లోన్ ఇది పెళ్ళి పెళ్ళిది అది బాగా డబ్బులు ఇస్తున్నారు, అన్నీ బాగుంది. బాబు ఇక్కడ రెడ్డి ఆరు సాయిపదార్ రెడ్డి గారు ఆరు నేషనల్ గారు ఏం లేదు, ఆధునిక డెవలప్ కాదు సార్. అంతే ఎవరు వస్తే కూడా ఇద్దరిలో డెవలప్ కాదు, ఎవరైనా కొత్త వస్తే బాగుంటుంది. అంటే అన్ని బీసీ వాళ్ళకి కానీ అన్నిటికీ అన్ని విధాలుగా బాగా చెప్తున్నాడు, బాగా చేస్తున్నాడు అతని. అమరావతి కాసిన చాలా కష్టపడుతున్నాడు అతని. దాని గురించి ఆయన లాస్ట్ ఏజ్లో ఏదైనా కానీ చేసి పోవాలా ఏపీ అందరికి ఏం లేదు ఇది అని ఆయన అంటున్నాడు. ఖచ్చితంగా అతనికి ఈసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నన్ను. జగన్ రావాలి, అన్ని 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 మార్గాలకి చదివే బాగుంటుంది. అది ఏం బాగుంటుంది, ఇద్దరు జనాలకి పోరాడుతున్నారు కాబట్టి బాగుంటుంది. ఆరు తక్కువ దీన్ని తక్కువ అంటారు, నాకు రాలేదు. మా ఊరు వరకు అంటే ఊరు మాది ఇదే దగ్గర. మాకు రుణమాపి 80,000 కట్టండి, మేనేజర్ చెప్పిందని కట్టేది 87,000 సెంటర్ కట్టేమే రూపాయలు రుణమాపి రాని మేనేజర్ అక్కడ ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన మాకు ఒక్క రూపాయి ఆధిక్యం చేయలే. పరిపాలన చేయలే, మా ఊర్లో కూడా ఏం చేయలే, రోడ్డు ఎలా ఏమైలా ఎవరు వస్తే వాళ్ళు ఎవరన్నా మాకేం సంబంధం మనం మనం ఖర్చు చేసామని పోతుందా. వానికి వాన్ ఇప్పుడు వాడు 3 వేలు ఇస్తే 1 కోటి వేస్తాము, ఇంకోటి 5 వేలు ఇస్తే 1 కోటి వేస్తాము. వాడు మంచివాడు, ఇంకోటి 6 వేలు ఇస్తే వాడు మంచివాడు. ఇతను ఇతను ఏం చెప్పి జగన్ 3 వేలు ఇచ్చింది, 3 వేలు ఇస్తున్నాడు వాడు మంచివాడు. చంద్రబాబు 2 వేలు ఇచ్చిన కూడా వాన్ బట్టి అన్ని. రాజశేఖర్ రెడ్డి ఉన్న ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం ఒక 10% కూడా పనిచేయలేదని చెప్పాలి. ఎందుకంటే 104, 108 టాబ్లెట్లు ముసలికి అందరికి కూడా ప్రతి ఒక్క ఊరికి వారంకి ఒకసారి వచ్చేది, ఎమర్జెన్సీలో 108 వచ్చేది వారంకి ఒకసారి టాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ 104లో వచ్చేవి. అది ఇప్పుడు రన్నింగ్లో ఉందా? మెసేజ్ వస్తుంది, ఫోన్ మారుతాను. ఏం సార్
ఆడానికి సార్ ఆడానికి మాట్లాడుతుంది నాకు ఇప్పుడు కదా రూపాయి రుణమాఫీ లేదమ్మంటే కూడా నీ డీటెయిల్ అంటే డీటెయిల్ మొత్తం ఇచ్చేసాను ఇప్పటికు చేయలే వీటికి ఐదు మాటలు చేసాక చెప్పేది ఇప్పుడు ఆ చెప్పకపోతే ఇంకా నీ డీటెయిల్ చెప్పండి ఏం చెప్తావు ఇంకా ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఏం చెప్తావు ఇంకా పరిపాలన దగ్గరికి వచ్చేది ఇంకేం చెప్పాలి నీకు అని మొదలుకున్నాను ఇంకా కట్టమే అయిపోతుంది ఇంకా అంతే చేసిన పనులు ఎవరు చేయలేరు అతను పనులు వస్తే అతను ఆగిన వాళ్ళు అతను చేసేస్తాడు ఏరియా వాళ్ళు ఏమంటాడు వాళ్ళది లేదు ఇంకా నాది వల్ల ఇంకోటి కొత్త తెచ్చిపెడతాడు అతని అతను ఇంకేం చేస్తాడు ఈ ఫులవరం తీసుకుపోయి ఇంకొక మూడు ఫులవరం కట్టిపోతాడా కాదు ఎవరు చేసిన పనులు అయితే వాళ్ళు ముగించుకుంటారు ఎట్లా ఉంటావు నాది ఇది నా సొంతం ఇల్లు ఇది ఖచ్చితంగా ముగించుకునేది అలా లేదంటే ఏరియా వాళ్ళు వస్తే ఇది కాదు పేరు నాది నిలబడి ఇంకొకరు ఇంకో శంకుస్థాపన చేస్తాడు అందుకోసమే చంద్రబాబు నాయుడు వస్తేనే అన్ని అభివృద్ధి పనులు అయ్యేది మనం అందరూ కూడా బాగుపడేది ఈసారి ఏవేవో నిలబడినావో ప్రాజెక్ట్ వర్షంతా ఈసారి నేను వస్తే అన్నీ చేస్తాను నేను రాకపోతే అన్ని పనులు నిలబడిపోతాయి ఈసారి ఖచ్చితంగా నాకు టెన్ చేసి ఓటు వేస్తే ఈసారి అన్ని పనులు చేస్తా లేకపోతే మీ పనులన్నీ నిలబడిపోతాయి సాధ్యమైనంత వరకు మీరు నమ్ముకున్న వ్యక్తికి మీరు కోరుతారో వాళ్ళని ఎన్నుకొని మన రాష్ట్రానికి ఎవరైతే సేవ చేస్తారో అటువంటి నాయకుని ఎన్నుకుంటే మీరు ముందు భవిష్యత్తు బాగుంటుంది ఆధార్ కార్డు ఈధార్ కార్డు అనుకుంటా మనం యారో మోసం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటే మన మీనాక్షి నాయుడు బాగాలే బాగుంది సార్ వాళ్ళ నాయన దిక్కు నుంచి వాళ్ళ నాయన పరిపాలన చేశాడు ఇప్పుడు అతను కూడా ఉంటే కూడా అతను కొంచెం చూడాలి ఈ పథకాలన్నీ చెప్పినాడు రేపు పొద్దున్న రాలేకుంటే ఇన్ని దినాలు లేకుండా పథకాలు ఇప్పుడు వచ్చినాయి సార్ కోసమే పథకాలు ఇవాళ నేను మాత్రం చంద్రబాబు నాయుడు అని ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అంతకుముందు బాగుంది సార్ పర్వాలేదు ఏమంటే ఆర్థిక లోటు ఉన్న నెట్టుకు వస్తున్నాడు అంటే ఆయన ఇప్పుడు పైన సెంటర్ది పైన టీడీపీ ఉంది కాబట్టి ఈయన అంటే ఇక్కడ బడ్జెట్ కేటాయించకపోవడం నిధులేకపోవడం మేము జగన్ అంటే బాగుంటుంది అని అనుకుంటాను కొత్త వ్యక్తి కదా వాళ్ళ నాయన పథకాలు చేస్తాడనే ఆశతో జగన్ వస్తే పోరాడతాడు వాళ్ళ నాయనలాగా చేస్తారనుకుంటున్నాను పెట్టినా కూడా అసలు ఊకే జన్మభూమి కమిటీ వాళ్ళకే పోతున్నా కానీ మిగిలిన వాళ్ళకి ఎవరు పోవడం లేదు ఎవరైతే వాళ్ళు డబ్బులు ఇస్తారో వాళ్ళకే పనులు చేస్తారు లేక మిగిలిన వాళ్ళు చేయరు అది అక్కడ రుణమాఫీ కాలే వాళ్ళే నెక్స్ట్ చంద్రబాబు ఓడించే కారణం కూడా వాళ్ళే అవుతారు జనసేన పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటుంది ఎందుకంటే సొసైటీకి కొత్త రక్తం ఉన్నట్లా కొంచెం ఆయన పద్ధతులు కూడా వేరే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నలే కదా ఇంతకుముందు ఇప్పుడు జగన్ సార్ కూడా వాళ్ళ నాయన ఇంతకుముందు చేసినాడు ఆయన పనులు బాగానే చేసినాడు వాళ్ళ నాయనగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉన్నాడు ఉంది ఒక కొత్తన ఒక రకం ఉంది అది ఎలాగుందంటే మనం చెప్పనికి ఇది లేదు మనకైతే మనకి ఎవరు రావాలనేది గురించి అంటే మనం జనసేన అంటాం కానీ ప్రజల దగ్గరికి చేరలే ఇంకా ఆయన పరిపాలన చాలా వరకు వచ్చి ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నాయి మీడియేటర్లు ఉంటారే వాళ్ళు చాలా వరకు అవినీతి పరులుగా రుజువు అవుతున్నారు దీన్ని నిరోధిస్తే ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నా చాలు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాల లోపల బాగా అభివృద్ధి అంటే ఈయన చంద్రబాబు నాయుడే ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ఇంకా జగన్నే కదా నెక్స్ట్ ఉండేది జగన్ కూడా ఉతురిస్తే ఇప్పుడైతే 90% చాలా వరకు బయట జనాల్లో ఇక్కడ టాక్ ఏమి వినిపిస్తుంది అంటే ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలా అనే టాక్ వస్తుంది చంద్రబాబు నాయుడు చేసినాడు మంచి పనులే కాకపోతే ఒకటి బడ్జెట్ లేని దానికి ఆయనకి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు ఇంకోటి ప్రత్యేక హోదా అనేది కూడా ఇబ్బందిలో ఉన్నారు ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఏం పోసాడు కూడా ఉంది ఎవనుకో ఆశ చూపించి పచ్చాలు పెట్టినంత మొత్తం అయిపోయిన మకం ఇది అవుతుంది ఎవరో దేవుడు అన్నం పెట్టినారో పుణ్యాతకుడు అసలు ఏంటంటే మన పండుకొని స్థానం అంటే ఇందిరాగాంధీ ముఖ్యము మాకు తెలియదు పవనిజం వస్తే బాగుంటుంది నీతి నిజా అట్లా నీతి నిజాయితీ అని దాంట్లో ఒకరిని దోచుకోరు ఒకరిది తిండు అది మెయిన్ ఉంటా పైన ఉంటే సరిపోదా లాస్ట్ వరకు ఉండాలి కదా వాళ్ళు కోటి రూపాయలు ఇస్తే వచ్చే లోపల రూపాయి అయిపోతుంది మధ్యలో వాళ్ళు ఎంతమంది తినుంటారో అట్లా దానికోసము పవన్ జగన్ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం కొత్త నాయకత్వం ఉంటుంది వాళ్ళ నాన్న మంచి పని చేసినాడు కాబట్టి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈయన కూడా చేస్తాడని జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్ కొత్త వాళ్ళుగా కొత్త యువత నాయకులుగా ఉంటే వైఎస్ జగనే ఉంటేనే బాగుంటుంది మేము ఆశిస్తున్నాం సార్ కాకపోతే ఏమంటే ఏజ్ పర్సన్స్ ఏంటన్న నాయకులు చెప్పే మాటలకి మన లోబడి ఏది చేస్తున్నారో కూడా ప్రపంచంలో తెలియకున్నట్లు అయిపోయింది సార్ ఒకటి కొత్త నాయకులు అయితే కొత్త యువత వస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది సార్ మాకు కాబోయే సీఎం జగన్ అయితే కూడా మాకు బాగుంటుందని మేము కూడా అనుకుంటాం ఎందుకోసం అంటే వాళ్ళు లాన్ చేసింది పనులు చాలా బాగా మంచి మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆయన వస్తే ఈయన చేస్తాడనే అనే మనం అనుకుంటాం సార్ అదే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ జగన్ వస్తే కొంచెం అధికారం మారితే మనకు
కొన్ని పనులు జరుగుతాయి, ప్రభుత్వం మారితే కూడా అధికారంలో కూడా కొంచెం వికాసం వస్తుంది, అభివృద్ధి కూడా జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ఏమో చెప్పలేము, జనం స్పందన ఎలా ఉంటుందో మనమైతే చెప్పలేము, కానీ అధికారం మారితే బాగుంటుందని మా మేము అయితే అనుకుంటున్నాము. మావరకు ఇప్పుడు అయితే జగన్ వస్తే బాగుంటుందని, కొత్త సీఎం ఒకసారి జగన్ పరిపాలన కూడా చూడాలి. పరిపాలన అంటే కొంతవరకు మా పట్టణాలకు ఏం చేశారో తెలియదు, కానీ మా పల్లెటూళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి. ఏది వాటర్ ప్రాబ్లం అయినా రోడ్ల విషయం జగన్ వస్తే మేము అనిపిస్తుంది. కొత్త మనిషి కదా, ఇప్పుడు తినోనే పాదాలు ఉంటేట్లయితే రెగ్యులర్ పాదాలు అంటే బాగుండదు కదా. ఇప్పుడు ఏ సారైపోతుంది, ఆయన నెక్స్ట్ సార్ వస్తే ఇంకంతా ఊరు నడిచిపోయి పారిపోవాలి. ఇంకా ఇప్పటికైతే బాగుంది, ఇంక ఊరు నడిచిపోయి వారు విషయం లేకుండా బెంగళూరు పోతున్నారు. ఇంక ఇంట్లో అమ్ముకొని పోవాలి. చంద్రబాబు వస్తే జగన్ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటాం. జనాలు ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు గృహ మేళాలో అందరికీ లేడీస్కి అందరికీ ఇప్పుడు ఒక్కొక్కరికి 10,000 ఇస్తున్నాను, చెల్లిస్తున్నాను అనే దాంట్లో గందరగోళంలో ఏం జరిగిందనే విషయంలో ఇది ఉంటే చంద్రబాబు నాయుడు చేసిన సమస్య బజార్లో ఆడిదాన్ని కొట్టి ఇంట్లో పోయి సంసారం చేసిన తర్వాత కొంచెం బాధ ఉంది. ఆయనకు కూడా ప్రజలకు బాగా పని చేయలేదనేది ఉంది. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడంటే చెప్పుకోకుండా వాగ్దానాలు ఇచ్చినాడు లేదనే సమస్య కదా, వాగ్దానాలు నెరవేరలేదని ప్రతి ఒక్కరికి ఆందోళన ఉంది. ఆడపిల్లలు మరి నాకు కొడుకులు లేరు, ఎవరు లేరు, ఇంతవరకు పింఛన్ లేదు, నాది కలబాయి 17వ వారడు నాది. ఇప్పుడు అప్పుడు ఆధార్ కార్డులో 45 ఉండాలి, నా మగనికి 54 ఉన్నాయి. అతను మెత్తగాడు నన్ను ఆడపిల్లలు. మేము ఎంఆర్ఓ ఆఫీసు గృహ నిర్మాణం కోసం గ్రామ యోజన కింద హౌసింగ్ వస్తే మండల ఆఫీస్లో పోతే మీరు పోండి, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర చెక్ చేసుకోండి, వీళ్ళ దగ్గర చెక్ చేసుకోండి అని చెప్తారు, కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. 110 పెట్టినారు చంద్రబాబు నాయుడు ఇంటి కోసం పెట్టినాడేమో తెలియదు, కానీ మాకు 110 కలిసే బాబు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తానని చెప్తాడు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ వేయటం లేదు. అది లోకేష్ బాబుకు 110 సరిపోతుందేమో నాకు అర్థం కావటం లేదన్న. నా కూతురు బీటెక్ చేస్తుంది, ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవ్వనేస్తామని చెప్పి 2,000 ఇస్తాను, 1,000 ఇస్తాను అని చెప్పే బదులు వాళ్ళు గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే చదువుకునే పిల్లలకి ఏదో వాళ్ళకి సోమత ఉండేంత జీతము ఏదో ఉద్యోగం ఇస్తే బాగుంటుంది. ఎవరు వస్తారని గ్యారంటీ చెప్పడానికైతే రాదు, 30% అయితే జగన్ వస్తాడని 30% నాకు నమ్మకము. ఏమో మనకి బీద సాధకి కొద్దిగా మంచి చేస్తాడని ఉపయోగపడుతుంది మనకి. ఏమి ఇష్టమనింది చేయలేదు, చేస్తామనింది కానీ 30% చేయకపోయా. అంగవాడవాళ్ళు ఒకటనే నీకు వేసేది ఓటు, ఇతర ఎవరు ఎవరు నీకు ఓటు. ప్రస్తుతానికి నువ్వు అంగవాడవాళ్ళు ఒక్కటే చూసుకుంటున్నావు, అంగవాడలకి పింఛన్ ఇస్తామో ఇస్తామని, నువ్వు ముసలికి చూస్తావు, ఇతర వాళ్ళకి నువ్వేం చూస్తున్నావు కూడా. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణకు చూస్తే తెలంగాణ కూడా ఒక రకం పర్వాలేదు. ఇప్పుడు మనం కన్నా ఇప్పుడు అన్నామే పోతున్నావు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు, వస్తాము మామి చేసావు ఇవి చేసావు, నువ్వు ఏంటి గురించి చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు 3 నెలల కోసం నువ్వు తన్నాడుతున్నావు. ఇప్పుడు ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుందని ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరువు పని చేస్తుంటే, కరో పని చేస్తే ఒక వారం ఉంటే ఇంకో వారంలో డబ్బులు ఇస్తుండే. ఇప్పుడు కనీసం అంటే 5 నెలలు 6 నెలలు అయినా డబ్బులు ఇవ్వడం లేదు కరో పనికి. అట్లాది పోయి ఇప్పుడు ప్రస్తుతానికి 4.5 సంవత్సరాల నుండి ఈ గోగుణకు పింఛని, ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ చెప్పేదానికి 2,000 పెంచినాడు. దాన్ని బట్టి ఇప్పుడు ముందుకు వచ్చినప్పుడు పని చేస్తున్నాడు, కానీ ఫస్ట్ నుండి పని చేయడం లేదు కదా. అది ఏమో ముందు తర్వాత ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు రాకుండా మొదటి రుణాలు మాపాలు చేస్తాను, అవి చేస్తాను, ఇబ్బంది పొదుపులో అదే ఇస్తాను ఇది ఇస్తాను, చేతులు లేకున్నాళ్ళకి 10,000 జీతం పెంచొస్తాను అని చెప్పా. మొన్న 3 చెక్కులు ఇచ్చి వచ్చా మా లీడర్లకి. మా ఆమె చనిపోయింది, అదే చనిపోతే ఆ డబ్బులు పడిన కూడా ఇవ్వలేదు. మరి 40,000 అప్పు కూడా కట్టినాము, మా ఆమె పేరు లేదు ఆ భూమి, నా భార్య పేరు మీద నన్ను చేసినది కొని. ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఆయన, కానీ రైతులకంటూ చేసిందంటే పెద్ద ఏమో ఒక ఏది అన్నిట్లాగంటే మెయిన్ ముఖ్యమైనది. మన ఆదో నియోజకవర్గంలోన ఒక ప్రాజెక్టు కూడా లేదు. మొత్తానికి ఒక మార్కెట్ యాడ్ ఉండడం వలన కరువు అనేది ఎన్నిసార్లు స్తంభించినప్పటికీ కూడా ఈ మండలంలోన కరువు ఇన్పుట్ సబ్సిడీస్ ప్రకటించడం లేదు మెయిన్ పాయింట్. కానీ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు సాయప్రసాద్ రెడ్డి కానీ మీనాక్షి నాయుడు కానీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల్ని ప్రాజెక్టులు కట్టండి మాకు ఏదన్నా ఇంత నీటి సౌకర్యం కల్పించండి అని అడిగితే ఏమన్నాడు అన్న, జగన్ తొలకొచ్చినప్పుడు చెప్పండి చేస్తానంటాడు, ఇతను వచ్చేసి చంద్రబాబు వచ్చినప్పుడు చెప్పండి చేస్తానంటున్నాడు. అన్న చంద్రబాబు నాయుడు సీఎం గారు అయితేనే మాకు అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఆయనకి ఓల్డ్ ఏజ్ మనిషి, ముందు ఆలోచనతోనే పనిచేస్తాడు, ఆయన బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు పొదుపు మహిళలకు కానీ వాళ్ళకి ఇది చేసినాడు, ఇంకా కొంతమంది రైతులకి రుణమాఫీ చేస్తే ఇంకా బాగుంటుంది. సామాన్యంగా అంటే ఒక రైతులకు అయితేనేమి, ఒక పింఛన్దారులు అయితేనేమి, ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు చేసిన పనులు చాలా పద్ధతిగా
ఒక సీనియర్ మోస్టర్గా అనుభవశాలి, ధైర్యశాలి, ఒక నరేంద్ర మోడీని ఒక పిఎంని ఎదిరించిన వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. సార్ ఎవరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పోరాడతారు, బీదవాళ్ళ స్వార్థకం ఎవరు అడిగేవాళ్ళు లేదు, ఒక రైతును అడిగేవాళ్ళు లేదు. వలస పోతారు, కూలి పోతే వాళ్ళ పిల్ల పిసగ అంతా పట్టుకొని పోతే మీరు మేము సౌకర్యం చేస్తాము ఎందుకు పోతారంటని ఎవరు అడిగేది లేదు. సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మాకు మా లోకల్ మా ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నాయుడు కూడా బాగానే పనిచేస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి నాయకుడు అతను, మంచి సీనియర్ నాయకుడు. చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ మారని వ్యక్తి ఒక మీనాక్షి నాయుడు మాత్రమే మా ఆదూరు నియోజకవర్గంలో. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మంచి పనులు చేసినాడు, కానీ ఆయన బాటలో తండ్రి కొడుకు నడుచుకుంటాడని మా అభిప్రాయాలు సేకరిస్తున్నాము. రైతు మనిషి కదా, రైతు బిడ్డ అని మనం మొదటి నుండి అప్పట్లో అనుకున్నాము. ఆయన రైతు కోసం ఎన్నో చాలా పనులు బాగా చేసినాడు. అదే బాటలో తండ్రి కొడుకు కూడా నడుస్తాడని మీ అభిప్రాయంతో అతను చేయాలని అనుకున్నాను. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. పిల్లలకి 12,000 15,000 ఇస్తాడు కదా, మరి అది రైతు బంధు పథకం కింద డబ్బులు ఇస్తామని ముందుగాలుగా చెప్పినాడు కదా. ఇంకా రుణమాఫీ కూడా 4 విడతలుగా చేస్తామని చెప్పినాడు కదా. అవన్నీ అవుతాయని ఖచ్చితంగా అవుతాయని నమ్మకం అన్నాడు. ఏ రాజశేఖర జగన్ అయితేనే బాగా ఏ రుణమాఫీ చెప్పాడు సార్, అంత చెప్పాడు. అయితే చంద్రబాబు రుణమాఫీ చెప్పాడు కానీ వేయలేదు, 3 కంతులు వేసాడు వేయలేదు అప్పుడు. మరి మాకు బడవలకి అదే ఆశ కదా సార్, అతని చెప్పాడే అతని ఒకసారి చూడాలి కదా ఛాన్స్, అతని ఛాన్స్ చూడాలి కదా సార్. మాకు జగన్ సీఎం అయితే బాగుంటుంది. జగన్ వస్తే పేదవాళ్ళకి బోర్లు వేపిస్తామన్నాడు, రుణమాఫీ చేస్తామన్నాడు, మనిషికి యావేలు ఇస్తామన్నాడు, ఏదో ఇంటింటికి 4,000 మహిళలకి డబ్బులు పంపిస్తామన్నాడు. అతను వస్తేనే బాగా మాకు, ఆయన హామీలు ఇస్తేనే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఎవడు చేస్తాడు, వాడేమో ఇచ్చినోడికే 2 బిల్లులు ఇస్తాడు, లేనికే లేదు. పింఛన్లు కానీ 30 ఏళ్ళలోనికి వేస్తాడు, 55 ఏళ్ళలోనికి వీడు. ఇంకేం చేస్తాము, రేపు వస్తాలే 5 ఏళ్ళుండి వస్తాలే అంటాడు. వాడు ఇచ్చేది లేదు, మాకు తినేది లేదు. మాకు జగన్నే కావాలి. రుణమాఫీనే ఒక బ్యాంక్ రుణమాఫీ అయ్యలేదు, మరి ఇచ్చేది ఏమీ ఇవ్వలేదు. కష్టపరిహారం కూడా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకి లేదు. జగన్ వచ్చే పాప అతను కూడా గెల్లి ఒకసారి ఇంతేనా మాట్లాడు. ఏమంటే ఇక సరైన నాయకుడు అంటే ఇంక చంద్రబాబే కదా, ఇప్పట్లో ఎవరు ఎవరితో కాదు చేసేదానికి. గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ కింద ప్రతిదీ కూడా పక్క, అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి అన్నీ పక్కనే జరుగుతాయి. అయితే చంద్రబాబు అయితే పథకాలు పెడుతున్నాడు కానీ ప్రజల్లోకి అయితే రావట్లేదు సరిగా. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఏమైనా పడితే పడవచ్చు. ఎక్కువ శాతం అయితే చంద్రబాబు అయితే మంచి పథకాలు పడుతున్నాడు, మంచి అభివృద్ధినే చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి పల్లెటూరులో మాత్రం ప్రతి ఒక్క సందుకు రోడ్లు వేస్తున్నాడు, ఇంటింటి కొలాయి పింఛన్లు వేసినాడు. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. చంద్రబాబు వస్తేనే 99% బాగుపడేది. ఈ వైఎస్ఆర్ వచ్చి అప్పుడు అంతా లేదు. ఇప్పుడు అంత వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉంది కానీ ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు అంత లేదు. కాదు సార్, ఎవరైతే చింతలేదో వచ్చిన వాళ్ళు తర్వాత మా ఇట్లా బీదవాళ్ళకి మంచి చేస్తే చాలు, ఇట్లా వాళ్ళనే చెప్పే సాధ్యం కనపనేది. ఎట్లాంటివి అది వాళ్ళ ఉంటుంది, ఎవరికి మంచి చేయాలా ఎవరికి చెడ్డ చేయాలా వాళ్ళ ఉంటుంది. నిలదీసి ఇట్లా వాళ్ళు చేయాలని చెప్పాక అయ్యలేదు. ఎవరైనా రానే వాళ్ళు తర్వాత మా ఇట్లా బీదవాళ్ళకి కానీ ఉన్నవాళ్ళకి కానీ అందరికి మంచి చేస్తే చాలు. టీడీపీ వస్తే బాగుంటుంది. వంటవాడు అంతా కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ముసలికి పనిచేసాడు కదా, అందుకోసం టీడీపీ వచ్చే కార్యగా వస్తేనే బాగుంటుంది. రేపు ఉండవు కదా, యావతి ఉంటుంది, అమరావతి పూర్తి అవుతుంది. అనుభవం ఎక్కువ ఉండదు, మంచిదే చేస్తున్నాడని మాకు విశ్వాసం. అందరూ చెప్తారు, వాగ్దానాలు చేస్తారు, పోతున్నారు. ఎవరు చేసిన వాళ్ళు అంటే ఇది కానీ ఇప్పటిదాకా చేసినారు. ఇప్పుడు ఏమంటే పింఛన్లు అని ఇప్పుడు అదేమంటారు చూడే కొలుపు చెక్కది, అప్పుడు అట్లా ముందరు పోయిన అట్లా రైతులకు అట్లా చేస్తాడు. అందరు మోసాలేమో ఎక్కువ ఉండవు. ఎవరు కూడా పడితే టీడీపీనే సార్ పర్వాలేదు. టీడీపీ అప్పటి నుంచి ఎందుకంటే ఆ టీడీపీ ప్రభుత్వం మన తెలుగు సంబంధించింది కాబట్టి, మన ఎన్టీ రామారావు సంబంధించింది కాబట్టి టీడీపీని వస్తేనే బాగానే ఉంటుంది. టీడీపీనే రావాలి సార్ ఇంకోసారి. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాము. కానీ ఆయన ఒకటి, మనుషులు రేషన్ కార్డుల్లో కూడా ఏది సప్లై చేసినా అందరూ మనుషులే, అందరూ ఒకటే, అందరికీ ఒకటే రకంగా సప్లై చేయాలి ఏదైనా కానీ. చూడన్నా ఇంతవరకు కాంగ్రెస్ చూసినాము, టీడీపీ చూసినాము, అన్నీ చూసినాము, కానీ ఏ గవర్నమెంట్ అంటే రైతుల గురించి ఆలోచన చేసిన గవర్నమెంట్ ఒక్కటి లేదు. కానీ ఈరోజు ప్రజల్లో మార్పు రావాలంటే కొత్త పార్టీలు రావాలి.
కొత్త గవర్నమెంట్ వీళ్ళకి ఇప్పుడున్న రాజకీయ నాయకులకల్లా ఎట్లా సంపాదించుకున్నా ఎట్లా దాబెట్టుకున్నా ఎరా ఏ దేశంలో పోయి దాబెట్టుకోవాలా అది తెలుసు, కానీ పేద ప్రజలకు చేయాలనే అనుభవం ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు కొన్ని వయసును బట్టి అనుభవం బట్టి కొన్ని చేసినాడు ఇక్కడ కార్యక్రమాలు, కొన్ని ఉర్దూ పింఛన్లకి అవన్నీ పింఛన్లు పెద్దలకు అందరికి ఇచ్చినాడు. అందువల్ల అందరూ కోరుకుంటున్నారు ఆయన్ని. మనకి కేంద్రం గురించి బాగా పోరాడుతున్నాడు, పెద్ద మనిషి బాగానే చేస్తున్నాడు. అందువల్ల మనము ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కోరుకోవాలి. మనకు రాజధాని కావాలంటే కూడా మనకి కొన్ని కొన్ని కావాలంటే పెద్ద మనిషే కావాలా. దేశంలో చంద్రబాబు అనుభవం అంత తెలుసు. వయసు 30 తప్పితే 40 ఏళ్ళు అనుకో, ఏం తెలుసు? రవడేశం ఎక్కవైతుంది. ఇన్నాళ్ళు అంత అనుకూలంగా బాగుంది. చంద్రబాబే రావాలా, ఆయన వచ్చినానికి చాలా మేలు పని. ఎక్కడ రవడేశం లేకుండా అంత ఎక్కడెక్కడ తొక్కుతున్నాడు. చంద్రబాబు రావాలా, మాకి మంచి పనులు చేస్తున్నారు, అన్ని సౌకర్యం పని చేస్తున్నారు. అన్నం క్యాంటీన్లో అన్ని సౌకర్యం బాగుంది. టీడీపీ వస్తే మనకి ముందు పని బాగా అయ్యే అవకాశాలు ఉండవని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు రుణమాఫీ కాలేజ్ జనాలందరికీ ఎవరికి ఇప్పుడు ఏమైనా పెంచిన పెంచినారు కాబట్టి ఓట్లు వేస్తామంటున్నారు, కానీ ఓట్లేరు నంబరు. ప్రతి ఒక్కరు జగన్ వస్తేనే ప్రతి ఒక్కరు వస్తుంది, లేకుంటే ప్రతి ఒక్కరు రాదు. జగన్ కన్ఫర్మ్ సీఎం అవుతాడు కూడా. చంద్రబాబు నాయుడు తేడు తేలేడు తేడు కూడా. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ చాలా డెవలప్ చేశారు ఆంధ్రప్రదేశ్ అని. అప్పుడు అమరావతి అని పేరు పెట్టారు కదా, అప్పుడు అసలు అది ఏమి మాకు ప్లేస్ ఎటువంటిది తెలీదు. ఇప్పుడు మనం పోయి చూసినాము, చాలా అద్భుతంగా ఉంది అది. తర్వాత రైతులకు రుణమాపు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, పసుపు కుంకుమ కానీ, ఇంకొకటి తర్వాత యాక్సిడెంట్ ఊళ్ళో యాక్సిడెంట్ కానీ అవన్నీ అటువంటి స్కీమ్ చాలా బాగా చేశాడు ఆయన. మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము, ఎందుకంటే ఆయన చాలా స్కీములు మంచి మంచి స్కీములు అమలు పరిచినారు. ఇప్పుడు ముసిరోళ్ళకి పెదవాళ్ళకి వాళ్ళ అలాంటి వాళ్ళకంతా పింఛన్ 3,000 రూపాయలు ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలా స్వయం కృషితో బతకడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి కష్టాలు లేకుండా వాళ్ళకు 3,000 పింఛను ఒక నెల సరిపోయపడుతుందని మేము కోరుకుంటున్నాము. మాకంతా ఆడవాళ్ళకి పొదుపులు వచ్చిన వాళ్ళకి అంతా మేలు చేసినాడు కాబట్టి మాకి మరీ మరీ రావాలని మేము సంతోషపడుతున్నాం. ఏమో ఆయన కూడా ఇస్తున్నా అంటాడు, అది ఎట్లంటే మాకు మంచి చేసినాడు కాబట్టి ఫస్ట్లో మేమే అతనే రావాలని. ఇప్పుడు ఎవరు లేరు సార్, చేసేవాళ్ళు వెనక ముందు ఎవరు లేరు, అందరు అంతే అంతే ఉన్నారు. మంచి లీడర్ అంటే చంద్రబాబు నాయుడే చేయాల్సింది, ఇంకెవరు లేరు అక్కడ సార్. అదే ఉన్నది, పరిపాలన చేశాడో లేదో అది తర్వాత విషయం, కింద ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో ఏం లేదో. కానీ ఇంతకు మాత్రం ఆయన వదిలితే ఇంకెవరు లేరు. డెవలప్మెంట్ చేసేవాళ్ళు అంటే ఎవరు లేరు. ఎక్కడ చేయగలుగుతారండి వాళ్ళు, ఏం చేస్తారు వాళ్ళు? ఒకసారన్నా అధికారంకి వస్తే ఏమో అనుభవం అవుతుంది, ఇంకా ఒకసారి కూడా అనుభవం లేదు వాళ్ళకి. జగన్ వస్తే మా కోరికలు తీరుస్తాడని మాకు నమ్మకం అనేది ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కానీ ఇక్కడ ఎవరైతే టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళకి ఇండ్లు హౌసింగ్ పింఛన్లు కానీ 65 ఏండ్లు ఉండి ముసలి ఉన్నా కానీ వాళ్ళకి ఇండ్లు లేదు. వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళకి పింఛన్, వైఎస్ఆర్ వాళ్ళకంటే పింఛన్ లేదు. ఇటు చూసారు రోడ్లు, మెయిన్ రోడ్లు ఎట్లుండవి, ఈ రోడ్లు ఎట్లుండవి, అసలు ఒక్క రోడ్డు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా అంతే ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ కరెక్ట్ వచ్చేదాకా చేసేవాళ్ళు ఉంటేనే బాగుంటుంది. అయినా ఇప్పుడు వైఎస్ఆర్కి అవకాశం ఉంటే బాగుంటుందని. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పైనుంచి కింద వరకు ఉండే ఇక్కడ డ్యామ్ కట్టించారు బసాపురం కాడ, ఎన్నో కొన్ని అభివృద్ధులు చేసిరు వాళ్ళు, 1 అట్ 8 తెచ్చిరు, ఏదేదో చేసిరి. అంటే పైనుంచి కింద వరకు ఉంటే ఒక సమస్య తీరుతుందని మాట. అంటే ఆదంలో వైఎస్ఆర్ రాని వచ్చే ఛాన్సెస్ ఉంది ఎక్కువ. ఏమంటే జనము వైఎస్ఆర్ రావాలా రావాలా అని అనుకుంటున్నారు. యా పార్టీ అయినా రాని, పైన యా ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ ఆదోనిలో ఎమ్మెల్యే రావాలా. పోలవరం ఇప్పుడు జరుగుతుంది, పింఛన్లు కానీ, ఎన్టీఆర్ జలశ్రీ కానీ అన్నీ బాగానే చేసినాడు. ఒక్కటే రుణమాపి ఒకటే రైతులకి వేయలేదు, అదొక్కటి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పసుపు కుంకుమ కానీ అన్నీ బాగానే చేసినాడు. చంద్రబాబు వస్తే బాగుంటుందని. మన స్టేట్ డివైడ్ అయిన సందర్భంలోన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మంచి తెలివితేటలతో మంచిగా
ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొని మంచిగా మన స్టేట్ని డెవలప్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే మనకి ఇంకా కొద్దిగా బాగా చేయడానికి అవకాశం ఉంటుందని ఇదొకసారి చంద్రబాబు నాయుడు గెలిపించి మనం ముందుకు తీసుకుని రావాలని నా అభిప్రాయం. అంటే ఒక గవర్నమెంట్ వచ్చింది కానీ ఒక పోస్ట్ కూడా భర్తీ చేయకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా కూడా ఆయన వదులుతా అనేసి అక్కడ ఆయన ప్రజా ప్రతి ఇయర్ ఎప్పుడు చూసినా కూడా ఆయన ప్రతిసారి ఫారిన్ కంట్రీకి పోతున్నాడు కానీ ఈ యొక్క స్టేట్ని పట్టుకోవడం లేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లంచగొండ ప్రభుత్వం అయిపోతుంది తప్ప ఒక రోడ్లు కానీ ఒక నడిచే విధానం కానీ రోడ్డు పైన ఇలా నడాలని పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోవట్లేదు సార్. ప్రతిదానికి మనము కూడా కరెక్ట్ నడాలి, డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ నడాలి, పైన ప్రభుత్వం కూడా కరెక్ట్ నడాలి సార్. మనది ఏది కూడా బాగా చూసుకోవట్లేదు సార్, ఏ ప్రభుత్వం కూడా బాగోలేదు. సీఎం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, అనుభవ వ్యక్తి కదా. అంటే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వస్తుంది, పెన్షన్ వస్తుంది, రేషన్ పెంచుతున్నారు. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, అన్ని ఐడియా ఉండవు కదా. ఇప్పుడు ఎంత పనులు అర్థం వరకు అయినావు కదా. అందు గురించి నడిచిన సంసారం వేరే ఉంటుంది, ఇప్పుడు నడుకున్న సంసారం వేరే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సీఎం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటే అదే కంటిన్యూ వేరే కాపురం పెట్టినట్లు ఉంటుంది. అని జగన్ అయితే బాగుంటుంది, వాళ్ళ నాన్నలాగా బాగా పరిపాలన చేస్తాడని అనుకుంటున్నాను. అంతే, వర్షాలు బాగా వస్తాయి, పంట అంటే పెట్టుబడి రైతులకి పంటలకు లాభ నష్టాలు అన్నీ కల్పిస్తాడని అనుకుంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని వాటికి బాగుంటుంది సార్. ఎందుకు లేదు, ఇప్పుడు ఉండే అభివృద్ధిని చూసి పనులను చూసి చెప్తున్నాము సార్. మేము ఎవరు వచ్చినా అంతే, మా కష్టం మాకు తప్పింది కాదు, కష్టం నమ్ముకున్నాము, కష్టం మీద బతుకుతున్నాము అంతే. ఎవరు వచ్చి మనకేం రూపాయి ఇచ్చేవాళ్ళు, ఎవరు చేసేవాళ్ళు లేరు. మా కష్టం మాకే సాల్వ్ అవుతుంది. మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ఎందుకంటే పథకాలు సంక్షేమ పథకాలు బాగా భారీగా చేసినాడు. పింఛన్ ఇప్పుడు పింఛన్లు డబల్ పెంచినాడు, పెళ్లి కానుకలన్నీ బాగా చేస్తున్నాడు, ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న మరి రేపు పొద్దున వస్తూ కూడా వీళ్ళే పరిస్థితి, అదిదే పరిస్థితి ఉంటుంటుంది కాబట్టి ఎవరు ప్రజాసేవకు ఎక్కువగా ఎవరు కష్టపడడం లేదు. కొత్త ప్రభుత్వం మరి మారితే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. రేపు వచ్చే ఎన్నికల్లోన వైసీపీ పార్టీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే యువకుడు, పాదయాత్రలు అన్ని కష్ట నష్టాలు తెలుసుకున్నవాడు, ప్రభుత్వం మాత్రం ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం. ఏమి ఆయన చేస్తే 3,000 చేస్తాను అంటున్నాడు పింఛన్. అభివృద్ధి ఉంటుంది, బాగానే ఉంది. ఇప్పుడు మేము చాలామంది కొత్త ఛాన్స్ ఇవ్వాలంటున్నారు కొంతమంది, మళ్ళీ ఏమైతే తెలీదు. ఆయన ఉంటే బాగుంటుంది అని నేను జగన్ వస్తే మంచిది అంటున్నాను. వాళ్ళు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా మేడం, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మనకేం జాబులు ఏం రావడం లేదు. జాబ్ వస్తామన్నారు, జాబ్ ఇవ్వలేదు. అందుకోసం నెక్స్ట్ ప్రభుత్వంలో జాబ్లు ఏమైనా వస్తాయి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం, నేను మిగిలిపోతున్నారు. అందుకోసమే నెక్స్ట్ ప్రమోషన్ వేరే వాళ్ళకి. అయ్యో మాకు కొన్ని పనులు అయ్యారు, అన్ని చేస్తుంటాడు పాప. ఊరికేంటికన్నాడు చేసేవాళ్ళకి చేస్తుంటాడు, అంతా చేస్తుంటాడు. మరి అతనే కావాలని ఇప్పుడు మామగారు టీడీపీ కావాలా, మీనాక్షి నాయుడు ఉండకూడదు, మీనాక్షి నాయుడుకి సీట్ రాకూడదు, వేరే వాళ్ళు రావాలా, కొత్త వాళ్ళు రావాలా, కొత్త వాళ్ళ ముఖం చూడాలని ఉన్నాం మేము. పాత వాళ్ళు ఇది చూసి చూసి చాలా అయిపోయింది, వీళ్ళకే చూస్తున్నాము. కొత్త వాళ్ళకి సీట్ కావాలి మాకు. జగన్ వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది, చాలా నచ్చిపోతున్నాయి జనాలు, అల్లకులాలు అవుతారు. ఏం లేదు రైతులకు కూడా ఏం లేదు. ఈ సంవత్సరం అంటూ ఏమి ఒక ఎకరానికి కింటం కూడా రాలే అంతే సార్. అదే కొత్త ప్రభుత్వం రావాలనే కోరున్నాము. జగన్ అయితే బాగుంటుంది అనుకున్నాము, జగన్ వస్తే బాగా అనుకున్నాము. 45 ఏళ్ళకే పింఛను, 45 ఏళ్ళకి పింఛను, 3,000 పింఛను ముసలిళ్ళకి, విలాంగులకి. చంద్రబాబు నాయుడు మన ఇచ్చినాడు 2,000, అదే జగన్ చెప్పిన దానికి. లేకపోతే ఇంతకుముందు ఇచ్చింటే బాగుండే అట్లా, ఒక సంవత్సరం కిందే ఇచ్చింటే బాగుంటుండే. ఇప్పుడు జగన్ చెప్పిన దానికి ఇచ్చినట్ల 2,000. రాబోయే ఎన్నికల్లో అంటే మనకు పరిపాలన నచ్చితే ఏది బాగుంటే దానికే వేయలేని ఓటు అనుకున్నాము. ఇప్పుడు మా వరకు మా ఏరియాలోనే ఒక రకంగా మాకున్న కార్యకర్త ఒక రకంగా పని బాగా చేస్తున్నాడు, మరి ఆయన కాదని ముందుకు పోయేదానికి మనకు అవకాశం లేదని సార్. మాకు చంద్రబాబు వాళ్ళు వస్తే మంచిది, ఇప్పుడు పనులు బాగుంటాయి, బాగా అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు వస్తే మంచిది, ఆదంలో వచ్చి మీనాక్షి నాడు వాళ్ళు వచ్చేది మంచిది. వాళ్ళ గురించి బాగా పనులు అవుతున్నాయి, పేదోళ్ళని ఆదుకుంటున్నారు, పనులు కోసం జరుగుతున్నాయి. పేదవాళ్ళు అందరు ఎవరు పోనీ కలుసుకుంటున్నారు. టీడీపీ పనులు బాగా చేస్తుంది కొద్దిగా, అన్నింటిలో అనుకూలం పింఛన్ గించన్లకి. ఇప్పుడు కొన్ని అన్ని పనులు అవుతున్నాయి, బాగా అవుతున్నాయి. టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. మూడు నుంచి బాగున్నాయి, ఇంతకుముందు కూడా పింఛన్లు బాగున్నాయి. కొద్దిగా స్థలాలు కట్టేస్తున్నాడు ఏడనా, మాకు పనులు కూడా కొన్ని సీసీ రోడ్లు కానీ, కొద్దిగా లైటింగ్ కానీ ఏదైనా పనులు కూడా బాగా పడుచుకొని చేస్తుంది, చేస్తున్నారు. ఉంది, పాలన ఉంది, చేసేవాళ్ళకి బాగున్నాయి, మాకేముంది.
వేసే పోయే వాళ్ళకి మోసం చేసేవాళ్ళకి అంటే చంద్రబాబు పాలన బాగుంటుంది. మన లాంటి ఆపరాస్తులకి ఏం లేదు. నేను వేసేది ఓటు జగన్కే. అది ఎవరు ఏమైనా గెలిచిన నా ఓటు జగన్కి వేసేది. మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యం. మా ఓటు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మా ఊరికి ఆధునికి మీనాక్షి నాయుడు ఉన్నాడు, బాగు చేస్తున్నాడు, వానికి ఇచ్చేది. అదే రాని రాకపోయి మా వాటి పాత పార్టీ కాబట్టి వేసేది అంతే. అది కొత్త పార్టీ నిలబడవు అంటే 99% గ్యారంటీ. చంద్రబాబు అయింటే బాగుంటుంది. ఏమో ఆయన ఏదో పనులు చేస్తున్నాడు కదా. లేదు, అదేం మనకేమి అంత గొప్పగేం తెలియదు. ఇప్పుడు ఏమంటే ప్రస్తుతానికైతే అమరావతిని డెవలప్ చేస్తున్నాడు అని అంటున్నారు. మాకు జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే మాకు మంచి పనులు చేసినాడు ఇంతకు ముందు వల్ల ఆయన. ఇప్పుడైతే ఆయన వస్తే బాగుంటుంది. నరకయాత్రలో ఉన్నాం అంతే. అవి చేసిండే పనులన్నీ వేస్ట్వే. ఇప్పుడు వాళ్ళు ఎవరుండారో వాళ్ళవే పనులు జరుగుతుండేది, మావైతే జరగలే. అట్లా తప్పుడు ఆయన వచ్చినా కూడా మనకు వేస్టే కదా. పింజులు వచ్చేటి కూడా కొన్ని కట్ చేసినారు. అయితే జగన్ వాళ్ళ తండ్రి పాలన బాగుంది కాబట్టి. టీడీపీ పాలన అంటే వాళ్ళ అనుకూలంగా వాళ్ళ నాయకత్వము, వాళ్ళ ఊళ్ళో ఉండే అనుచరులు చేసుకుంటారు పనులు, మాకు చేయడం లేదు. జగన్ పార్టీ అయితేనే మీ పార్టీ కలిసికట్టుగా పనులు చేసుకుంటే బాగుంటుంది. ఇంటి పొదుపు వాళ్ళకు మహిళలకు రుణాలు లేని వడ్డీ ఇస్తూ మంచివి చేస్తున్నాడు కాబట్టి రావాలని వస్తున్నాయి. మేము డ్రా చేసినాము, వస్తున్నాయి. ఒక్కొక్కరికి 10,000 గ్రూప్ కలబడి 100,000 రూపాయలు వచ్చినాయి. అశోక్ బాబు ఎంప్లాయీస్ అందరినీ మోసం చేసి అశోక్ బాబు కానీ చంద్రబాబు, ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయినాడు ఎమ్మెల్సీ, నెక్స్ట్ ఎమ్మెల్సీ తీసుకుంటాడేమో చంద్రబాబు దగ్గర. అప్పుడు అందరి మీద కేసులు పెట్టించా. ఇంతకుముందు నేను టీడీపీకి ఓటేసా, కేసులు పెట్టించి ప్రత్యేక హోదాని అసలు నీరు కట్ చేసేసినాడు. దానివల్ల ఇప్పుడు మొదటి నుండి ప్రత్యేక హోదా మీద ఎవరు ఫైట్ చేస్తున్నారు అంటే జగనే. ప్రత్యేక హోదా మీద ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు. వేరే వాళ్ళు ఎవరైనా చేసినా కానీ స్టూడెంట్స్ మీద కానీ అందరి మీద కేసులు పెట్టించాలా చంద్రబాబు. కాబట్టి ప్రత్యేక హోదాకి చంద్రబాబు అడ్డు కాబట్టి ఏపీ కానీ ఏం డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.